గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇవాళ ఆర్థిక వ్యవహారాల పార్లమెంటు స్థాయి సంఘం ముందు హాజరయ్యారు. ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలి నేతృత్వంలోని ప్యానెల్ ఉర్జిత్ను రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిపిక్కిరి చేసినట్టు జాతీయ మీడియా ప్రచురించింది. ప్రధానంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు 13,000 కోట్ల రూపాయల కుంభకోణంపై ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా మోసం జరుగుతున్న ఆర్బీఐ గుర్తించడంలో ఎందుకు విఫలమైందన్న కోణంలో స్థాయి సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. నీరవ్ మోడీతో పాటు ఐసీఐసీఐ బ్యాంకులో కూడా క్విట్ ప్రోకో జరిగినట్టు నమోదైన ఫిర్యాదుపై ఆర్బీఐ గవర్నర్ నిలదీశారు. ఇక బ్యాంకుల్లో పేరుకుపోయిన నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ ఎన్పీఎలు పెరుగుతున్న నియంత్రించడంలో రిజర్వ్ బ్యాంక్ విఫలమైందని పార్లమెంట్ కమిటీ అభిప్రాయపడింది. డిమాంటేషన్ తర్వాత తలెత్తిన నోట్ల సంక్షోభం, ఏటీఎంలలో లోపాలు, బ్యాంకుల్లో నగదు నిల్వలపై ప్రధానంగా ఉర్జిత్ పటేల్ను ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ రంగంతో పాటు ఆర్థికంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఉర్జిత్ పటేల్ సమగ్ర నివేదికను పార్లమెంట్ కమిటీకి ఇచ్చారు. స్థాయి సంఘం విచారణ అటుంచితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సంస్కరణల్లో వేగం పెరుగుతోందని, బ్లాక్ మనీ కంట్రోల్ అవుతుందని భావించారు. కానీ మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికైతే ప్రజలకు చేదు ఫలితాలను ఇస్తున్నాయి. దీర్ఘకాలికంగా ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఇబ్బందులు తప్పడం లేదు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 50 రోజుల్లో ఫలితాలు చూస్తారని చెప్పారు. కానీ 500 రోజులు దాటినా ఏటీఎంలలో డబ్బులు రావడం లేదు. ఇంకా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు అడుగంటాయి. పుండు మీద కారం చల్లినట్టుగా ఎఫ్ఆర్డీఏ చట్టం జనాలను మరింత భయపెడుతోంది. దీంతో ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వెనక్కి తీసుకోవడం మొదలెట్టారు. సామాన్యులు చిల్లర కోసం క్యూ లైన్లో నిలబడితే తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి వంటి వారు ఇళ్లలో 1,000 కోట్ల నోట్ల కట్లు బయటకు రావడం, అది రిజర్వ్ బ్యాంక్ నుంచి కాకుండా డైరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్ నుంచి రావడం కూడా ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిన్నేలా చేసింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి నేరుగా ఇళ్లకు నోట్ల కట్టలు ఎలా వెళ్తున్నాయన్నది ఇంకా తేల్చలేదు. నిఘా ఏజెన్సీలన్నీ ఈ పని మీద ఉన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగంలో సంక్షోభానికి కారణమవుతోంది. ఇక జీఎస్టీ రూపంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ కొద్ది కొద్దిగా అలవడుతున్నా దీనివల్ల చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వ్యాపారులకు జీఎస్టీ ఆమోదయోగ్యంగా ఉన్నా చిన్న వ్యాపారులకు మాత్రం శాపంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. జీఎస్టీతో ధరలు తగ్గుతాయన్నారు, కానీ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ఉత్పత్తులు ఆకాశంలో ఉన్నాయి. ఇక జన్ధన్ ఖాతా పేరుతో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఆ ఖాతాల్లో ఉన్న డబ్బును నీరవ్ మోడీ వంటి వాళ్ళు ఎత్తుకెళ్తున్నా దర్యాప్తు సంస్థలు, నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయి. జనాల డబ్బుతో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే కేసులు కోర్టుల పేరుతో కాలయాపనం చేస్తున్నారన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. బ్లాక్ మనీ రప్పిస్తారని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం ఇందులో ఎంతవరకు సక్సెస్ అయింది? మోడీ సంస్కరణలు తాత్కాలికంగా కష్టంగా ఉన్నా దీర్ఘకాలికంగా సత్ఫలితాలు ఇస్తాయా, లేక నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విఫల ప్రయోగాలుగా మిగిలిపోతాయా? పార్లమెంటరీ కమిటీ చట్టసభలో ఏ నివేదిక ఇవ్వబోతోంది? ఉర్జిత్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? ఇవన్నీ అంశాలపై టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవన్నీ అంశాలపై మనతో మాట్లాడడానికి రాంబాబు గారు ప్రముఖ బ్యాంకింగ్ నిపుణులు, అలాగే ప్రముఖ బ్యాంకుకు డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఐ థింక్ సిండికేట్ బ్యాంక్ సార్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యా తర్వాత జీవీ రెడ్డి గారు ప్రముఖ ఆర్థిక నిపుణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలాగే మరికొద్దిసేపట్లో రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో జాయిన్ అవుతారు. అలాగే ప్రముఖ సంపాదకులు విశ్లేషకులు వీరయ్య గారు వారి ఆఫీస్ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. వీరయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, నవంబర్ 8 డిమాంటైజేషన్ రోజు కూడా మనం చర్చించాం, 50 రోజుల్లో మంచి రోజులు వస్తాయన్నారు, 50 రోజులు కష్టపడండి అన్నారు, ఆ తర్వాత ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు, ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నామన్నారు, దొంగ నోట్లు ఉండవే ఉండవన్నారు, బ్లాక్ మనీదారులు పారిపోతారని చెప్పారు, ఫేక్ నోట్లనే ఉండవన్నారు, కాశ్మీర్లో రాళ్లు వేయడం, డబ్బులు తీసుకొని రాళ్లు వేయడం అసలు ఉండదన్నారు, సరికొత్త ఆర్థిక వ్యవస్థ కల భారతదేశాన్ని తాను సృష్టించబోతున్నానని, కాబట్టి 50 రోజులు కష్టపడండి అని చెప్పిన ప్రధాని మోడీ మాట చాలామంది భారతీయులు విన్నారు. మేము కూడా డిమాంటైజేషన్ గురించి అద్భుతంగా అనేక ప్రయోగాలు చేస్తున్నారు, సపోర్ట్ చేద్దామని కూడా మొదట్లో అనుకున్న మాట వాస్తవం సార్. 50 రోజులు దాటిపోయింది, ఇంతవరకు పాత నోట్లు ఎంత బ్యాంకులకు వచ్చాయి, కొత్త నోట్లు ఏ స్థాయిలో ముద్రించబడ్డారు, మరి ప్రింటింగ్ ప్రెస్ నుంచి డైరెక్ట్గా కొంతమంది వ్యక్తులకు చేరితే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఎడిపోయారు, ఆర్బీఐ ఎడిపోయింది, శేఖర్ రెడ్డి గారు దొరికారు కాబట్టి ఆయన జైలు వేయడం జరిగింది, అది రాజకీయంగా కూడా
మరి ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో ఏటీఎంలో డబ్బులు లేవు, ఏ బ్యాంకుకి వెళ్ళినా సరే 10,000 అడిగితే 2,000 ఇచ్చి పంపుతున్నారు సార్, ఇది పరిస్థితి. ఈరోజు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ మీదనే ప్రజలకు విశ్వాసం సడలిపోయేటువంటి స్థితిని మోడీ ప్రభుత్వం తెచ్చిపెట్టింది. మనం చూస్తే 1969 తర్వాత, బ్యాంకుల జాతీయీకరణ తర్వాత దేశంలో బ్యాంకుల మీద అత్యంత విశ్వసనీయత పెరిగింది. బ్యాంకులో నా డబ్బులు వేసుకుంటే ఇక నేను భరోసాగా ఉండొచ్చు, నేను ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి ఒక విశ్వాసం సాధారణ ప్రజానీకం దగ్గర నుంచి కోటీశ్వర్ల వరకు అందరికీ కలిగింది. అందులో డబ్బుంటే ఇక నాకు భరోసా అని చెప్పేసి. అది ప్రజలకే కాదు, పౌరులకే కాదు, ఆర్థిక వ్యవస్థకు కూడా భరోసానిచ్చింది. 2008లో ప్రపంచంలో అనేక దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలం అయిపోతే భారత ఆర్థిక వ్యవస్థను కాపాడింది ఈ నేషనలైజ్డ్ బ్యాంకులు, ఈ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలే అని చెప్పేసి ప్రపంచం అంతా కొనియాడింది. అలాంటి స్థితి నుంచి ఈరోజు క్రమంగా లిబరలైజేషన్ పీరియడ్లో ప్రారంభమైనటువంటి సమస్యలు ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత అది క్లైమాక్స్ విజేరేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భంగా ప్రకటన అంతా మనం చూశాం. 50 రోజుల తర్వాత ఫలితం కనపడకపోతే ఉరిశిక్ష వేయమన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన ఏ దాని గురించి మనం ఏం స్పందించాలో మనకేమో ప్రధానమంత్రి అయిపోయాడు ఆయన. కనీసం ఆయన మీద ఆయనకు ఏ మేర గౌరవం ఉందో తెలియదు, కానీ ప్రధానమంత్రిగా మనందరం గౌరవిస్తాం కాబట్టి మనం పెద్ద పెద్ద మాటలు వాడలేము. కానీ ఈరోజు బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు భారత ప్రజానీకానికి ఏం సమాధానం చెప్తారు? ఇంతకాలం గడిచిన తర్వాత ఈరోజు ఏటీఎంలో డబ్బులు దొరకట్లేదు, బ్యాంకులోకి పోతే చెక్కు మొత్తం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరే చెప్పారు అది వాస్తవం. ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న మొన్న వస్తున్నటువంటి వార్తలు చూస్తా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఏమో 1,900,000 కోట్లకు పైగా మేము నోట్లు ముద్రించాం, బయటికి విడుదల చేసాం వస్తుంది. మరి ఆ 1,900,000 కోట్లు ఎక్కడున్నాయి? బ్యాంకుల్లో మాత్రం ఎక్కడ కనపడలేవు, రిజర్వ్ బ్యాంకులో కనపడటం ఎక్కడ కనపడలేవు, రిజర్వ్ బ్యాంకులో కనపడట్లేవు, బ్యాంకుల్లో కనపడట్లేవు. మరి ఎక్కడున్నాయంటే బయటకు వచ్చిన నోట్లు వచ్చినట్టే ఎక్కడో హెల్డప్ అయిపోతున్నాయి తప్ప మళ్ళా బ్యాంకులకు పోవట్లేవు. ఎందువల్ల? ఓకే, ఒక్క నిమిషం సార్, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. ఓకే రాంబాబు గారు, అంటే ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం, ఒక్కసారి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా లేదా బ్యాంకులో డబ్బులున్నా సరే అవి శాశ్వతంగా మనయే, అంటే ప్రభుత్వం భరోసా ఇస్తుంది, ప్రభుత్వం దానికి కస్టోడియన్గా ఉంటుందనే భావన ప్రజల్లో ఉంది. అంటే మనం ప్రైవేట్గా ఇచ్చినట్టయితే 2 రూపాయలు 3 రూపాయలు అంటే 24% 36% కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ వచ్చినప్పటికి కూడా అక్కడ క్షేమంగా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అంతా చేస్తారు, ఎంప్లాయీస్ మొదలుకొని అంటే బ్రోకర్స్ కాకుండా, ఊరికే డబ్బు సంపాదించిన వాళ్ళు కాకుండా కష్టపడి సంపాదించిన వాళ్ళందరూ కూడా ఇదే పనిచేస్తారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉర్జిత్ పటేల్ గారు ఇవాళ ఏం మాట్లాడారు, అసలు స్థాయి సంఘం ఏమడిగింది, బ్యాంకుల భద్రత ఎంత? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశంలో ఏ చూసుకున్నా కూడా భారతదేశంలో మాత్రమే బ్యాంకులన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రభుత్వ రంగంలో బ్యాంకులు లేవు, అన్నీ ప్రైవేటు బ్యాంకులే. ఇక్కడ విపరీతమైనటువంటి ఆదరణ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎందుకు దొరికిందంటే ప్రభుత్వాల యొక్క సావర్నిటీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. అంచేత ప్రభుత్వాల సవర్నిటీ ఎప్పుడైతే ఉందో నేచురల్గా ప్రజలకు ప్రభుత్వాల మీద, వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది, కాబట్టి బ్యాంకుల మీద నమ్మకం ఉంది. అందుకే మీరు ఇప్పుడు చూసినా మ్యాక్సిమం డిపాజిట్స్ ఉన్నటువంటిది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. అట్లాగే మ్యాక్సిమం లోనింగ్ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే వచ్చింది. అట్లాగే మ్యాక్సిమం కార్పొరేట్ రంగానికి ప్రభుత్వ రంగ బ్యాంకులే వచ్చినాయి. మ్యాక్సిమం ఉనిగిపోయింది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులే వ్యవసాయానికి వచ్చేటప్పటికి. అదే రకంగా ఈ ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే సావర్నిటీ మీద నమ్మకం ఉందో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఆ సావర్నిటీ తగ్గుతూ వచ్చింది. మీరు గమనిస్తే గత 10 సంవత్సరాల కాలంలో విపరీతంగా ఎన్పిఐలు పెరిగినాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్లోగన్ని పాపులరైజ్ చేసినారు, అంటే ప్రభుత్వాలకి దీని మీద జోక్యం కంప్లీట్గా నేను ఇవ్వదలుచుకోలేదు, కానీ బట్ వారిచ్చిన స్లోగన్ ఏంటంటే లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్, ఆ పాపులరైజ్ చేసే స్లోగన్ని. అంటే మేము ఎట్టి పరిస్థితిలో ఇన్వాల్వ్ కావు, మేము మీ అంతా మీరే గవర్నెన్స్ చేసుకోండి అని. కానీ వాస్తవంలో దానికి విరుద్ధంగా జరిగింది. డిమానిటైజేషన్ అనేటటువంటిది వాళ్ళ ఆర్బీఐ, ఈరోజు ఆర్బీఐ డైరెక్టర్ని పార్లమెంటరీ కమిటీ చాలా గ్రిల్ చేసింది వాళ్ళ. అసలు బ్యాంకులో ఫ్రాడ్స్ ఏం జరుగుతున్నాయి, ఎన్పిఏలు పెరిగిపోతున్నప్పుడు మీ యొక్క పాత్ర ఏమిటి, నీరవ్ మోడీకి సంబంధించిన ఫ్రాడ్లో మీ యొక్క సూపర్విజన్ ఏమిటి, చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు వేసినారు. అదే రకంగా అక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి ఒక సభ్యుడు
అసలు బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంత మనీ వచ్చిందన్నది ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు మీరు బయటకు చెప్పలేకపోతున్నారు? ఇది రేపు సాయంత్రం లోపల మీరు చెప్పి తీరాలని గడువు చెప్పినాడు. అంటే ఒక ఆర్బీఐ గవర్నర్ని పార్లమెంటరీ ప్యానల్ ముందు ఈ రకంగా గ్రిల్ చేయడం, అందులో ఎవరున్నారు? మన్మోహన్ సింగ్ ఉన్నాడు అందులో, దానిలో. సో ఒక ఆర్బీఐ గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి కూడా అక్కడ నిలబడి ఇవాళ గవర్నర్ని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టినారు. నిలబడడానికి ఆయన అర్హత 100% ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకంటే డిమానిటైజేషన్లో ఇప్పటి వరకు కూడా అది ప్రభుత్వం తీసుకుందా ఆర్బీఐ తీసుకుందా నిర్ణయం అనేటటువంటి దాన్ని సైలెంట్గా ఉంచారు. ఒకవేళ ఆర్బీఐ కనుక తీసుకునే మాట అయితే అసలు ముందస్తుగా ఏ రకమైనటువంటి ప్రణాళికలు లేకుండా అంత షాబీగా ఎందుకు మీరు డీల్ చేస్తున్నారు? మనుషులు నిలబడడానికి ప్లేసెస్ లేవు, కూర్చోవడానికి ప్లేసెస్ లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, పైన స్వామ్యాన ఎక్కడ ఏమీ లేదు, చివరికి బ్యాంకుల్లో కూడా డబ్బు లేదు. 5000 రూపాయలకి కటకట ఏదైతే ఆ 50 రోజులు ప్రజలు అనుభవించారో ఇవాళ బ్యాంకుల మీద నమ్మకం సడలిపోవడానికి అదొక రకమైన కారణం. అదే రకంగా నేను దాచుకున్నటువంటి బ్యాంకు లాభాల్లో ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. ఇవాళ మీరు నష్టాల మీద నష్టాలు. ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 బ్యాంకులకి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీ అనేటటువంటి ఒక నిబంధన విధించింది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఏం చెప్తోందనంటే ఈ బ్యాంకు చాలా వీకెస్ట్ బ్యాంకు, ఈ బ్యాంకులో ఫర్దర్గా అడ్వాన్సెస్ చేయడానికి వీల్లేదు, వీరు రిక్రూట్మెంట్ చేయడానికి వీలు, అవన్నీ నిబంధనలు. ఎప్పుడైతే మీకు బ్యాంకుకి మధ్యలో ఉండేటటువంటి కాన్ఫిడెన్షియల్ కరెస్పాండెన్స్ అది బయటకు ఎందుకు చెప్పారు? అసలు మీరు మీడియా దగ్గరికి ఎందుకు ఎక్కించారు? ప్రజల దగ్గర ఏదైతే డబ్బులు దాచుకున్నారో వాళ్ళకి నీవు దాచుకున్నటువంటి బ్యాంకు ఇవాళ చాలా వీకెస్ట్ బ్యాంక్ ఎందుకు చెప్పారు మీరు? చెప్పిన తర్వాత ప్రజలకు నమ్మకం ఎట్లా ఉంటుంది? మరి ఆర్బీఐ చెప్పిందంటే దాని వెనకాల ప్రభుత్వం లేదని ఎట్లా అనుకోవాలి? ప్రభుత్వాల యొక్క అసలు ఎజెండా ఏమిటి దీంట్లో? బ్యాంకుల్ని బతికించడమా, బ్యాంకుల్ని చంపడమా? డైరెక్ట్గా ఎఫ్ఆర్డీఐ బిల్ బెయిలిన్ క్లాజ్ని తీసుకెళ్లి బెయిల్అవుట్ క్లాజ్ పెట్టారు. అసలు బ్యాంకులు లిక్విడేట్ అవ్వనే అవ్వలేదండి, ఇంతవరకు కూడా అవ్వవు కూడా. సో లిక్విడేట్ అవుతాయనేటువంటి ఒక వాదన ఎందుకు పట్టుకొచ్చారు ప్రజల ముందుకి? లిక్విడేట్ అయితే నీ స్థానం 5వ స్థానం ఎందుకు చెప్పారు? లిక్విడేట్ అయినప్పుడు ఎవరైతే డిపాజిట్ ఒక చోదక శక్తి, ఒక ఆక్సిజన్ ఎవరైతే ఇచ్చినారో అతని స్థానం రిసీవింగ్లో ఆ అమౌంట్ వెనక్కి తీసుకోవడంలో అతని స్థానం 5వ స్థానం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ చర్చ కేవలం డిమానిటైజేషన్ అయిన సందర్భంగా పాత నోట్లు బ్యాంకులకు ఎంత వచ్చాయి, కొత్త నోట్లు ఎన్ని ప్రింట్ అయ్యాయి తెలుసుకోవడానికి, అంతేకాకుండా నిజంగా నల్లధనం ఆగిపోయిందా, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల ఎవరైతే ప్రగతి నిరోధకులకు అలాగే తీవ్రవాదులకు డబ్బులు అందటం మాయమైపోయిందా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఫేక్ నోట్లు ఇక ముద్రించటం వీలు కాదా, ఇవన్నీ చెప్పి డిమానిటైజేషన్ చేశారు. ఆ రోజు దాదాపు ప్రజలందరూ కూడా ఏదో మంచి జరగబోతోందని ఆశించాం. అయితే ఈ చర్చ సందర్భంగా రాంబాబు గారు చెప్పినట్టుగా బ్యాంకులు ఎటువంటి ఇబ్బందులు లేవు, ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకం ఉంచండి, అయితే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్లకు లోన్లు ఇవ్వండి వీళ్లకు లోన్లు ఇవ్వండి ఇచ్చే అసమర్థ ఆర్డర్ల ద్వారా మాత్రమే బ్యాంకులు మునుగుతున్నాయి తప్ప సామాన్య ప్రజలకు లోన్ ఇచ్చినా సామాన్య ప్రజలు డిపాజిట్ చేసినా అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఈ చర్చ చూసి మీరు అనవసరంగా బెంబేలెత్తిపోయి బ్యాంకుల దగ్గర రేపు క్యూలో నిలబడి మా డబ్బులు మాకు ఇవ్వాలి అన్నంత పరిస్థితి భారతదేశంలో రాదు, రాకూడదు కూడా. వచ్చిన బ్రేక్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాక ఈరోజు ఉర్జిత్ పటేల్ని పార్లమెంటు స్థాయి సంఘం అనేక ప్రశ్నలు సంధించింది. అసలు డిమానిటైజేషన్ అయిన తర్వాత పాత నోట్లు బ్యాంకులకు ఎన్ని చేరాయి, దానికి ప్రతిగా ఎన్ని కొత్త నోట్లు వచ్చాయి, అసలు బ్యాంకింగ్ రంగంలో ఏం జరుగుతోంది, డిపాజిట్దారుడికి ఎంతవరకు గ్యారంటీ ఉంది, తను పెట్టిన డబ్బు, తను డిపాజిట్ చేసిన డబ్బు, తను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బు, ఇతరత్ర రంగంలో పెట్టిన డబ్బులు ఏమవుతున్నాయి, అవి సుస్థిరంగా ఉంటున్నాయా, సంక్షేమంగా ఉంటున్నాయా, ఎప్పుడంటే అప్పుడు తనకు పనికొచ్చేలాగా ఉన్నాయా, లేక బ్యాంకులు మునిగిపోతే పరిస్థితి ఏంటి, ఎందుకు బ్యాంకులు ఏటీఎంలో డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు బ్యాంకులు మనం సెల్ఫ్ చెక్ ఇస్తే డబ్బులు ఇంతకు ముందులాగా పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా సామాన్యుణ్ణి వేధిస్తున్న ప్రశ్నలు, బాధిస్తున్న ప్రశ్నలు. దీనికి జవాబు చెప్పాలంటే ఎవరు కూడా చెప్పట్లేదు, ఎవరిని అడగాలో కూడా తెలవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చర్చ చేపట్టాం. దయచేసి రాంబాబు గారు అనేక విషయాలు చెప్తారు, అవన్నీ కూడా ఆలకించండి. వెంకటరెడ్డి గారు, ఈ ప్రశ్నలు అయితే ఏవైతే ఉన్నాయి సార్, ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా వస్తూనే ఉంటే ఆన్సర్స్ అయితే ఉండవు, బేతాల ప్రశ్నలు లెక్క మిగిలిపోతాయి. సో ఏంటంటే ఈరోజు దేశభక్తి అనే ఒక పదంతో మనం ఏదడిగిన కదా మొహం మీద కొడుతూ మూతి మీద కొడుతూ ఆన్సర్ చెప్పకుండా ప్రశ్నలు గట్టిగా అడగనీయకుండా ఈ బీజేపీ వాళ్ళు చేస్తూ ఇంత దాకా తీసుకొచ్చారు పరిస్థితి. నిజంగా కనుక అడిగే హక్కును మనకిచ్చి సమాధానం చెప్పే పర్సన్ కానీ అక్కడ ఉన్నట్లయితే సమస్య ఎంత దూరం వచ్చి ఉండేది కాదు. ఏం చేశారు,
దేశభక్తి అనే ఒక పదంతో సమాధానం చెప్పే వ్యక్తిని అక్కడ పెట్టలేదు, ప్రశ్న అడిగేవాడిని అడగనివ్వలేదు. తద్వారా ఇది ఇక్కడ దాకా వచ్చింది. పోనీ వారికి ఏమైనా అనుభవం ఉందంటే చేసే వాళ్ళకి అనుభవం లేదు. పోనీ ఎవరినైనా సంప్రదించి చేశారా అంటే తీసుకున్న నిర్ణయాలు ఎవరిని సంప్రదించకుండా రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయాలతో వచ్చిన ముప్పిది. ఒకటి నోట్ల రద్దు. ఆ సమస్య నుంచి బయటపడకముందే మళ్ళా జీఎస్టీ, ఆ సమస్య నుంచి బయటపడకముందే ఎఫ్ఆర్డిఐ. సో తప్పు మీద తప్పు, ఏమంటే తప్పు మీద తప్పు చేస్తూ పోయి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. నోట్ల రద్దు అంశం తీసుకున్నట్లయితే మనకి మొట్టమొదటి తప్పు ఏంటంటే, అసలు వాళ్ళ ఆలోచన ఏదైతే ఉంచారా, నల్లధనం అనేది క్యాష్ రూపంలో ఉంటుందన్న ఆలోచన రావటమే పెద్ద తప్పు అంటారు. ఎందుకంటే నల్లధనము క్యాష్ రూపంలో ఉండేది ఒక 2% 3% ఉంటుంది. నల్లధనం మొత్తం ఉండేది ఎక్కువగా భూముల రూపంలో, బంగారం రూపంలో, డైమండ్స్ రూపంలో, లేకపోతే మోడీ గారు చెప్పినట్టు డాలర్స్లో కన్వర్ట్ అయ్యి అది విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండి ఉంటుంది. కానీ భారతదేశంలో ప్రజల దగ్గర ఉన్న క్యాష్ రూపంలో ఉన్నది 1-2% కంటే ఉండడానికి అవకాశం లేదు. కానీ మోడీ గారు ఏం నమ్మారు, నల్లధనం అంటే క్యాష్ రూపంలోనే ఉంటుంది, అది కూడా 500-1000 రూపాయల నోట్ల రూపంలోనే ఉంటుందని చెప్పేసి అర్ధరాత్రికి రాత్రికి రాత్రి 500-1000 రూపాయల నోట్ బ్యాన్ చేసేసి చల్లవని చెప్పేసి ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చాడు. పోనీ తీసుకొస్తే ఊరుకున్నాడా? ఈరోజు 500-1000 రూపాయల నోట్ను దాదాపు 1,400,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? టన్నులు లారీలు వేసి తీసుకెళ్లారు. ఎక్కడ పెట్టారు? అదంతా ఏ గోడౌన్స్లో పెట్టారు ఎవరికి తెలియదు, అది చెప్పాలి. నేనేమంటున్నాను సాంబశివరావు గారు, ఇక్కడ నా డౌట్, వెళ్ళిన టన్నులు లారీలు వెళ్ళి మళ్ళీ దొడ్డిదారిన తిరిగి వచ్చి మళ్ళీ అదే మార్చుకుంటూ వచ్చారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నోట్ల రద్దు సమయంలో 10%, 20% అంటూ బ్రోకర్లు తిరిగారు. తర్వాత కూడా ఒక 3-4 నెలలు పాటు తిరిగారు. ఎవరు వైట్ మనీ ఉన్నవాళ్ళు లేదా చిన్న చిన్న పొదుగులు పెట్టుకున్న వాళ్ళు అట్లా తిరగలేదు 10% కోసం. కేవలం ఈ డబ్బే ఈ లారీలో వెళ్ళిందే, దొడ్డిదారిన తిరిగి మళ్ళీ అదే వెళ్ళిందంట. నేను ఆ విషయం ఎన్నోసార్లు చెప్తున్నాను, చాలా వేదికలు మీరు చెప్పాను, ఇంతవరకు దాని మీద సమాధానం రావట్లేదు. ఎందుకంటే ఆ ఎక్కడ గోడౌన్స్లో పెట్టారో దాన్ని ఇంతవరకు కాల్ చేశారా, ఏమైనా డిస్ట్రాయ్ చేశారా, ఏం చేశారు అని ఇంతవరకు చెప్తే మనకు తెలుసుండేది. నేనేమంటానంటే అది దాదాపు ఒక 10 లక్షల కోట్ల రూపాయలు తిరిగి వచ్చి ఉంటుంది అంటాను. అందుకే ఈరోజు మనకు ఆ రోజు ఉన్న నోట్ల రద్దు కంటే ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ముద్రణ చేసినప్పటికి కూడా, నోట్ల రద్దు 14 లక్షల కోట్ల రూపాయలు చేస్తే ఈరోజు 19 లక్షల కోట్ల రూపాయలు ముద్రణ చేశారు, 5 లక్షల కోట్లు ఎక్స్ట్రా చేశారు. అయినా ఈరోజు మనకు దొరకట్లేదంటే అదే రీజన్, అది 2 సార్లు తిరిగిందంటాను పాత కరెన్సీ. ఆ తిరగటం మూలంగానే ఈ క్యాష్ అంతా పోయి స్ట్రక్ అయింది. ఇది మేజర్ పాయింట్, ఇది ఆన్సర్ చేయాలి. వీరయ్య గారు, ఇందాక కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మనతో భారతీయ జనతా పార్టీ సమన్వయ కార్యకర్త పార్లమెంటరీలో ఉంటారు ఆయన, ఆయన కూడా జాయిన్ అయ్యారు కాబట్టి. వీరయ్య గారు, ఇప్పుడు మనకి ఇద్దరు కూడా ఆర్థిక నిపుణులే, రెడ్డి గారు అండ్ రాంబాబు గారు స్పష్టంగా చెప్పారు, ఇప్పటికి కూడా డిపాజిట్ దారికి ఒకటే డౌట్, నేను బ్యాంకులో డిపాజిట్ చేసిన సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, లేదా ఇతరత్ర అకౌంట్స్లో కానివ్వండి, అవి క్షేమంగా ఉన్నట్ట, అది నా డబ్బే అవుతుందా? ఒకవేళ బ్యాంకులు మునిగిపోయినట్టయితే, ఇప్పటికే చాలామందికి తెలవని ప్రశ్న ఏంటంటే 1 లక్ష రూపాయలు మాత్రమే బ్యాంకులు మనకు ఇన్సూరెన్స్ చెల్లిస్తాయి తప్ప మనం ఎంత అయితే డిపాజిట్ చేస్తామో అంత తిరిగి రాస్తారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి భారతీయ జనతా పార్టీ ఆ నిబంధన తెచ్చినట్టుగా చాలామంది అనుకుంటున్నారు, 5 లక్షలు మాత్రమే ఇస్తారు మిగతా ఇవ్వరని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది మనకు అనవసరం. భారతీయ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది తప్ప పార్టీలు ఏర్పరిచే ప్రభుత్వాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడికి ఏటీఎంలో డబ్బులు రావాల్సిందే, సామాన్యుడు ఎంత కోరుకున్నా తన అకౌంట్లో డబ్బులంటూ ఉంటే మాత్రం బ్యాంకులు ఇవ్వాల్సిందే. వారు ఎటువంటి డినామినేషన్ కోరుకుంటే అటువంటి డినామినేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నంత వరకు బ్యాంకులు కూడా ఇవ్వాలి సార్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, అసలు ఇవాళ స్థాయి సంఘం కమిటీలో జరిగిన పరిశీలన అంశాలు ఏంటి? ఇప్పుడు 69కి ముందు ఏడాదికి 35 ప్రైవేటు బ్యాంకులు మూతబడతా ఉంటే, డిపాజిటర్ల మీద శటగోపం పెడతా ఉంటే, సాధారణ ప్రజలు మదుపర్లు డిపాజిటర్లను కాపాడడం కోసం నేషనలైజేషన్ ప్రక్రియ ఆ రోజు మనం చూస్తాం. అప్పటి నుంచి నేషనలైజ్ అయిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద ఎనలేని విశ్వాసం పెరిగింది దేశంలో. అది డిపాజిటర్లకు విశ్వాసం కలిగించింది, అక్కడ ఉన్నటువంటి డబ్బు భారత ఆర్థిక వ్యవస్థకు కూడా అండగా వెన్నుదన్నుగా నిలబడ్డది. అదే మనకు 2008 అనేక పెద్ద పెద్ద దేశాలు సంక్షోభంలో కూరుకుపోతే కూడా భారత ఆర్థిక వ్యవస్థ షేక్ కాకుండా నిలబెట్టగలిగింది కూడా ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగు ఇన్సూరెన్స్ సెక్టార్ అనేటువంటిది మనందరం చూశాం. ఇప్పుడు మళ్ళా లిబరలైజేషన్ పేరుతో ప్రైవేటైజేషన్ పేరుతో ప్రాసెస్ మొదలైన తర్వాత మళ్ళా ఇప్పుడు 35 బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు
ఈరోజు దివాళా తీసినాయి. ఈ పరిస్థితుల్లో ఒకటి, ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలవుతుందో ప్రైవేట్ బ్యాంకులంటే మళ్ళీ దివాళా తీస్తాయనేటువంటి ఒక భయం మొదలైంది. కాబట్టి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి కదా అనే ధైర్యంతో మరొక వైపు ప్రజలు ఉన్నారు. కానీ పెద్ద నోట్ల రద్దు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో చర్య, ఆ తర్వాత అసలు బ్యాంకుల్లో డబ్బులు పెడితే ఉంటాయా, మనకు దొరుకుతాయా అనేటువంటి పరిస్థితి మనం చూసాం. సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి దుస్థితి మనం చూసాం. ఇప్పుడు మీరు 50 రోజుల తర్వాత మీకు ఫలితం రాకపోతే నన్ను ఉరిదీయండి అన్న ప్రధానమంత్రిని ఇవాళ మనం ఏమడగాలో ఏం చెప్తాడో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఆ మాట మళ్ళీ ఎత్తాడు ఆయన. కానీ ఇంతకాలం జరిగిన తర్వాత కూడా నిన్న మొన్న ఇవాళ వస్తున్న వార్తలు చూడండి మీరు, 19 లక్షల కోట్లకు పైగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసినటువంటి క్యాష్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదంతా ఎక్కడుంది? బ్యాంకుల్లో కనపడట్లేదు. మరి ఎక్కడుంది, ఎక్కడ దాక్కుందో కూడా అర్థం కావట్లేదు. అంటే బయటికి విడుదలైన నోటు విడుదలైనట్టు బయట ఎక్కడో ఆగిపోవడానికి వీలుగా ఉండడం కోసమేనా అన్నట్టుగా ఉంది. మోడీ ప్రభుత్వం 2000 రూపాయల నోటు ముద్రించడం, 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 రూపాయల నోటు ముద్రించడం అలాంటి వాళ్ల కోసం తోడ్పడడం కోసమేనా అనే సందేహానికి కూడా అవకాశం ఇస్తుంది. మీరు చూడండి ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందినటువంటి ఏ స్ట్రాంగ్ ఎకానమీలో కూడా 100కు మించిన డినామినేషన్లు మనకు కనపడవు. కానీ మన దగ్గర 500, 1000 ఎక్కువ, చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు 2000 రూపాయల నోట్లు ముద్రించి ఇప్పుడు బయట సులభంగా డబ్బు కట్టలు దాచుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతికి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. అందుకే ఆ అమౌంట్ బ్యాంకులకు రావట్లేదు. ఎందుకు బ్యాంకులకు రావట్లేదు అని అంటే, నువ్వు బ్యాంకులో వేస్తే డబ్బు కటింగ్, బ్యాంకులోంచి డ్రా చేస్తే డబ్బు కటింగ్, రెండోది నువ్వు అనుకున్నప్పుడు డ్రా చేసుకోవడానికి ఏటీఎంలో డబ్బులు ఉండవు, బ్యాంకుకు పోయినా డబ్బులు ఉండవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోనీ బ్యాంకులోనైనా 4 రోజుల్లో కాసేపు ఓపిక పడదాం ఉంటాయా అంటే అవి కూడా ఉండే అవకాశం లేదు. ఇప్పటికే మోడీ వచ్చిన తర్వాతనే 229,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేసింది ప్రభుత్వం, వాళ్ళ లోన్స్ రద్దు చేసింది. మరోవైపు 11 లక్షల కోట్లు మొండి బకాయిలను వసూలు చేయడానికి సిద్ధంగా లేదు. కేవలం 2017లో 3 మాసాల్లో 650 కోట్లు కొల్లగొట్టి పోగలిగాడు నీరవ్ మోడీ. ఈ కొల్లగొట్టిన వాళ్లను సీబీఐ విచారణ ప్రారంభించడం కంటే ముందే విదేశాలకు తరలిపోవడానికి ప్రభుత్వమే అవకాశం ఇస్తా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు బ్యాంకుల్లో డబ్బులు పెడితే మళ్ళీ మనకు వస్తాయా అనేటువంటి భయం కూడా జనానికి ఈరోజు ఏర్పడ్డది. అందుకని ఎవరినైనా ఎక్కడైనా ఏ ట్రాన్సాక్షన్స్లోనైనా నువ్వు క్యాష్ అని తీస్తావు అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు నాకు బ్యాంకులో ఇస్తే ఉపయోగం లేదు, చెక్కులు ఇస్తే ఉపయోగం లేదు, నాకు క్యాష్ ఇస్తావా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎకానమీ ఎటుపోతా ఉంది. అందుకని మొత్తం ఆర్థిక వ్యవస్థలోనే బ్యాంకుల మీద విశ్వాసం కోల్పోయేటువంటి దుస్థితిని ఈరోజు ప్రభుత్వం, రఘురామ్ గారు, ఇది అత్యంత బాధ్యతారహితమైనటువంటి చర్య. రఘురామ్ గారికి వెళ్ళే ముందు ఒక పాయింట్ సార్, దాన్ని కూడా ఆన్సర్ చేయాలి. సార్ నమస్తే. రఘురామ్ గారు ఒక్క నిమిషం, ఏదైతే వీళ్ళు బ్లాక్ మనీ అరికడదామని చెప్పి చేశారో, ఈ రోజు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ రోజు బ్లాక్ మనీ ఎక్కువ మోడీ గారు క్రియేట్ చేస్తున్నారు. ఎలా అంటే, మిమ్మల్ని చూసి నేర్చుకొని ఉంటారు. నో, అది వేరే అంశము చెప్తాను. ఎఫ్ఆర్డిఐ చట్టం అన్న తర్వాత ఏం చేశారంటే, మీ దగ్గర ఏదైతే ఒక 10 లక్షల రూపాయలు వైట్ మనీ ఉంటే బ్యాంకులు ఇంతకుముందు ఎఫ్డీలో పెట్టుంటే, దాన్ని మీరు డ్రా చేసి ఈ రోజు ఏం చేస్తుంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం లేక చేసే భూములు కొంటున్నారు. భూములు కొంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? 50% చెక్ ఇస్తే 50% క్యాష్ అంటే నల్లధనం ఇవ్వాలి. అంటే మీ దగ్గర ఉన్న వైట్ను డ్రా చేసుకుని పోయి బ్లాక్లో కన్వర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసింది ఏమైంది, బ్లాక్ను వైట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు వైట్ బ్లాక్ అవుతుంది. ఎస్ రఘురామ్ గారు, అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికైతే లోన్లు ఇవ్వాలో పైనుంచి ఫోన్లు వచ్చాయి లోన్లు ఇచ్చేవాళ్ళు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ 2012లో స్పష్టంగా చాలామంది ప్రముఖ నాయకులు, ఇప్పుడు మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎవరెవరికి లోన్ ఇచ్చారు, ఎన్పిఏలు పెరిగిపోయాయి, మీరు కూడా అదే పంథ అవలంబిస్తున్నారనేది ముఖ్యంగా మీ మీద ఉన్న ఆరోపణ. రెండోది, డిమాంటేషన్ సందర్భంగా ప్రధానమంత్రి గారు చెప్పిన 50 రోజులు దాటిపోయాయి, మరో 500 రోజులు దాటిన తర్వాత కూడా దాని దుష్ఫలితాలు ఇప్పటి వరకు సామాన్య ప్రజలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం మీద పూర్తి స్థాయి నమ్మకం పోయింది. ఎవరు కూడా 100 రూపాయలు 50 పెట్టుకొని మిగతా డబ్బులన్నీ కూడా ఇంట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అభద్రతా భావం పెరిగిపోతోంది. ఏటీఎంలలో డబ్బులుంటలేదు. కీలో నిలబడ్డ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బు డ్రా చేసుకోవడానికి కూడా బ్యాంకుల్లో ఇబ్బంది పడుతున్నారు సార్. సార్ ఒకటి, ముందర మీరు అడిగారు, అక్కడ పెద్దలు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ హయాంలో, అంటే 2004 నుంచి యూపీఏ హయాంలో
2004 నుంచి 2014 వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగిందో ఈ పరిపాలన 10 సంవత్సరాల్లో 9 లక్షల పైచులకు ఇవాళ మనకి బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో రాణి బాకీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ హయాంలో ఇందాక చెప్పుకున్నట్టుగానే ఆ మంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేసి కంపెనీలకు ఇప్పించారు కాబట్టి ఈ యొక్క కంపెనీలు దివాళా పేరుతో ఏ మంత్రులు వాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు మీరు వేసేయండి లోపడేసేయండి సార్ సార్ అన్ని వస్తాయండి ఆల్రెడీ కొడుకు స్వయానా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవాళ కేసు ఎదుర్కొంటున్నాడు మనం చూసాము బెయిల్ మీద ఉన్నాడు వాళ్ళ కొడుకు ఆల్రెడీ లోపల ఉన్నాడు ఎవరిని వదిలే ప్రశ్న లేదు ఎవరు దొరికితే వాళ్ళు లోపలేస్తుంది ప్రభుత్వం తర్వాత తమ భేదాలు ఎవరు ఉంటారు దీంట్లో నీరవ్ మోడీ లేడు ఇంకొకడు లేడు మాల్యా లేడు ఎవడు లేడు ప్రతి ఒక్కరిని లోపలేయాల్సిందే సో ఇక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పాపాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు బయటపడుతున్నాయండి గమనించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి నగదు కొరత మన తెలుగు రాష్ట్రం ఎస్పెషల్లీ హైదరాబాదు అండ్ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ కరీంనగర్ లో కానీ వరంగల్ లో కానీ ఖమ్మంలో కూడా లేదండి ఓన్లీ 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోను అండ్ హైదరాబాద్ లోనూ ఉన్నది ఈ దేశంలో త్రిపురలో లేదు మహారాష్ట్రలో లేదు చెన్నైలో లేదు ఈవెన్ కర్ణాటకలో మనం 20 రోజులు ఎలక్షన్కి వెళ్తే మాకు ఏటీఎంలో డబ్బులు తెచ్చుకోవడం శుభ్రంగా దొరికినాయి మొన్న నేను మన బ్యాంక్ ముంబైలో 4 రోజులు మీ ప్రభుత్వాలు చోట పూర్తి స్థాయిలో ఇస్తున్నారేమో మీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే డబ్బులు ఇవ్వట్లేదేమో చెప్పండి కలకత్తా అడగండి ఎవరన్నా కలకత్తా వెళ్ళండి మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది అక్కడ అక్కడ ఏటీఎంలో ఎవరన్నా ఇబ్బంది పడుతున్నాడో నగదు కోసం కనుక్కోండి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఎస్పెషల్లీ హైదరాబాద్ మన 13 ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనే ప్రాబ్లం ఎందుకు వచ్చిందో దీని మీద ఎంక్వైరీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం ఆల్రెడీ మన సోము వీర్రాజు గారి నాయకత్వంలో డెలిగేషన్ వచ్చి ఈ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఇది ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి మనం అడిగాం ఆర్బీఐ కూడా లెటర్ రాయడం జరిగింది ఈ విషయంలో తెలుగు ప్రజలు ఒక్కళ్ళకే ఈ డబ్బంతా ఎందుకు ఇబ్బంది కలుగుతోంది అనే దాని మీద మనందరం కూడా ఆలోచించాల్సి ఉంది ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది త్వరలో నిజాలు బయటకు వస్తాయి ఇంకొకటి డిమానిటైజేషన్ ఫ్లాప్ అయింది లేదా డిమానిటైజేషన్ ఎవరికి లాభం జరిగింది అనేటువంటి వాళ్ళకి చాలా సమాధానాలు మా దగ్గర ఉన్నాయి డిమానిటైజేషన్ తర్వాత మీరు చెప్తే 17 లక్షల అకౌంట్లలో 3 లక్షల 50 వేల కోట్ల రూపాయలు అంటే 3 లక్షల కోట్ల పైచిలకు కేవలము 17.22 లక్షల అకౌంట్లలోనే డిపాజిట్కి వేసిన డిపాజిట్కి ఆ అకౌంట్ యొక్క అకౌంట్ యొక్క నిర్వహణకి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి 17 వేల అకౌంట్ల మీద కేసులు పెట్టడం జరిగింది కేసులు నడుస్తున్నాయి చాలా మంది సమాధానాలు చెప్తున్నారు ఇప్పటికే ఇండివిజువల్ గా అకౌంట్స్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేశారో ఆ ఎగవేతదారులంతా కూడా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ 20% పైగా ఇవాళ కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ నెట్లోకి వచ్చారు చూద్దాం మన ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే వ్యక్తిగత పారిశ్రామిక చూస్తే నమోదైన కంపెనీలు అంటే కంపెనీ ఎవరైతే కంపెనీల ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలో వాళ్ళు చూస్తే 16 లక్షల కంపెనీలు ఉంటే ఐటీ రిటర్న్లు చేసేది కేవలం 4 లక్షలండి ఈ దేశంలో 125 కోట్ల మంది జనాభా ఉంటే ఐటీలు సబ్మిట్ చేసేది కేవలం ఎంప్లాయీస్ కాకుండా బయట వాళ్ళు చేసేది తెలుసా మీకంతా 76 లక్షల మంది మాత్రమే అది కూడా 5 లక్షల్లోపు మాత్రమే సంజత ఇన్నేళ్లగా ఇష్టారాజ్యంగా నడిచింది అడిగేవాడు లేడు ఏ పన్ను కట్టించుకునేవాడు లేడు పన్ను కట్టకపోతే అడిగేవాడు లేడు ఎందుకు కట్టలేదు అడిగేది సంజత ఇష్టానుసారంగా జరిగాయి కాబట్టి ఇవాళ జరగడం లేదు ఆధార్ కార్డులు పాన్ కార్డు వచ్చిన తర్వాత ఇవాళ పాన్ కార్డులు దేశంలో 13 లక్షల పాన్ కార్డులు బోగస్గా తెలియండి ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలోనే 13 లక్షల బ్యాన్ చేసిందండి ఇవన్నీ బోగస్ ఆధార్ కార్డులు ఏ బోగస్ పాన్ కార్డ్స్ సో దీనివల్ల ఏమైంది మీరు చూస్తేను 23 లక్షల బ్యాంక్ అకౌంట్లు బోగస్ గా తేలేయండి బ్యాంక్ అకౌంట్లు ఆధార్ లింక్ చేస్తే 23 లక్షల అకౌంట్లు బోగస్ గా తేలి సో అనేది ఎవరైతే దొంగ కంపెనీలు పెట్టారో షెల్ కంపెనీలు పెట్టారో వాళ్ళంతా కూడా ఇవాళ దొరికారు వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి ప్రజల యొక్క ప్రతి పైసాకి రైతులు దాచుకున్న సొమ్ముకి ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ దాచుకున్న సొమ్ముకి ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడమే నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఎలాంటి భయాందోళనకి అవసరం లేదు కొద్దిమంది కేవలం
కేవలం కావాలని బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఈ బురద జల్లుడు మానుకోవాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా ప్రపంచంలో సగటున ఎవరైతే దేశం మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో నగదు ఎక్కువ ఉన్నది, అనేక దేశాల్లో నగదు తక్కువ చరణామణిలో ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ అయిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతోనే ఇవాళకి ప్రజలు ఒక పక్కన డిజిటలైజేషన్ని, డిజిటల్ పేమెంట్స్ని, ఇవాళ డిజిటల్ పేమెంట్స్ కూడా 40% పైన పెరిగాయండి. ఇవాళ దేశంలో డిజిటల్గా ప్రజలంతా వాడుతున్నారు. ఇవాళ ప్రజలకు ఇబ్బంది కలగకుండా క్యాష్ ఇవాళ అందుబాటులో తీసుకొచ్చింది ప్రభుత్వము. రఘురామ్ గారు, మీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, మంచి చర్యలైతే ప్రజలకు ఉపయోగపడేటట్టయితే అందరం స్వాగతిస్తాం సార్. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎన్పిఎల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, చాలా ఇంపార్టెంట్. అంటే అతి సామాన్యులు రైతులు రుణం తీసుకుంటే వాళ్ళ తలుపు చెక్కలు ఎత్తుకెళ్లిన చరిత్ర కూడా బ్యాంకు ఉద్యోగులకు ఉంది సార్. తర్వాత డప్పు కొట్టి వాళ్ళ విలువ కూడా తీసేస్తారు, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు కూడా కాకుండా చేస్తారు, ట్రాక్టర్లు ఎత్తుకుపోతారు, వస్తువులు ఎత్తుకుపోతారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఎవరైతే బాగా డబ్బులు ఎగ్గొట్టగలిగారో వాళ్ళకేమో తెలివితేటలు ఉన్నాయనుకొని వాళ్ళని వేరే దేశాలకు పంపిస్తున్నారు. ఒక్క ఇద్దరిని కనుక మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలికేస్తే వీళ్ళకి నమ్మకం పెరుగుతుంది సార్ బ్యాంకింగ్ వ్యవస్థ మీద. సార్ నిన్ననే మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిరణ్ రజ్జు బ్రిటన్ పర్యటన చూసుకుని బ్రిటన్లో అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి ఎవరైతే నీరవ మోడీ బ్రిటన్లో ఉన్నాడని తెలుసుకుని కేంద్ర మంత్రిని నరేంద్ర మోడీ పంపించాడు అక్కడికి. పంపించి ఆ ప్రభుత్వంతో ఒప్పందాన్ని గుర్తు చేసి ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించకూడదు, మా దేశానికి అప్పగించాలని చెప్పడం, రెడ్ కార్నర్ నోటీసు నిన్ననే సిబిఐ అక్కడ జారీ చేయటము జరిగినది. ఇంకొకటి, ఏదైతే నీరవ మోడీ నుంచి 9,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జప్తు చేసింది. పడుకోండి, దేశవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయలు జప్తు చేసిందండి. 83,000 కోట్ల రూపాయలు, 83,000 కోట్ల నల్లధనం దొరికింది, 60,000 కోట్ల రూపాయలు ఈ పాటికి జప్తు చేసిందండి. ఎవరిది, ఎవరైతే ఈ యొక్క దొంగ కంపెనీని పెట్టి ప్రజల సొమ్మును దోచుకున్నారో వాళ్ళని లైన్లోకి తీసుకొచ్చింది వాళ్ళ. అంచేత ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఆల్రెడీ విజయ్ మాల్యా కోసము కేంద్ర ప్రభుత్వము అక్కడ లండన్లో లాయర్లు పెట్టి అక్కడ అతని మీద కేసు వాదిస్తోంది. ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు విజయ్ మాల్యా. ఏ క్షణమైనా ఢిల్లీ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. నన్ను నిపుణులు ఉన్నారు రాంబాబు గారు, ముఖ్యంగా మన చర్చ అంతా కూడా ప్రజలకి బ్యాంకుల మీద నమ్మకం పెరగాలి, తమ సొమ్ము భద్రంగా ఉందనుకోవాలి, ఇంట్రెస్ట్ కూడా వీలైనంత వరకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, బయట వాళ్ళు మూసేస్తారు కాబట్టి. అంతేకాకుండా బ్యాంకులు కూడా విరివిగా ఇండస్ట్రియలిస్ట్కి లోన్లు ఇవ్వాల్సిందే, అదర్వైజ్ వీళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయలేరు. అంటే ఉద్యోగ రంగాన్ని కూడా మనం క్రియేట్ చేయగలగాలి. అంటే ఈ గ్యాప్ ఎక్కడొస్తుంది అంటే రాజకీయ నాయకులు, ఫైనాన్స్ మినిస్ట్రీలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పలానా వాళ్ళకి లోన్ ఇవ్వండి, పలానా వాళ్ళకి ఎక్సెస్ ఇవ్వండి, లేదా మనకు సంపద ఏదైతే ఉందో బ్యాంకులో అంటే పెడతారో మార్ట్గేజ్ చేస్తారో దాని విలువ ఎక్కువగా చూపించి లోన్ ఇవ్వటం, ఇవి కదా అక్రమాలు చేస్తాం. మరి ఇవి అరికట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వ బ్యాంక్ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, స్వతంత్రంగా పనిచేయాలంటే ప్రభుత్వ నియంత్రణ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ తప్ప ఫంక్షనల్ మ్యాటర్స్లో వాళ్ళు ఇంటర్ఫీర్ కాకూడదు. మరి మీకు బ్యాంకింగ్ నిపుణులు, మీరు అసోసియేషన్లో ఉన్నారు, డైరెక్ట్గా ఉన్నారు, ఎక్కడ లోపం ఉంది ఇక్కడ? ఇప్పుడు 1969 కంటే ముందు కార్పొరేట్ రంగం చేతుల్లో మాత్రమే బ్యాంకులు ఉండేవి. కార్పొరేట్ రంగం చేతుల్లో టాటాస్ దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది, గోయంకాల్ దగ్గర యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ఉండేది, షెట్టిల దగ్గర సిండికేట్ బ్యాంక్ ఉండేది, చెట్టియార్ల దగ్గర ఇండియన్ బ్యాంక్ ఉండేది. అంటే ఈ దేశంలో మీరు ఏ పేరు చెప్పినా కూడా అవన్నీ కూడా కార్పొరేట్ రంగం చేతుల్లో ఉండేవి. ఎందుకంటే పారలల్ ఎకానమీ రన్ చేయగలిగింది వాళ్ళే. ఈ 72 సంవత్సరాల స్వతంత్ర భారత ఈ చరిత్రలో కొంతమంది దగ్గరే డబ్బు కేంద్రీకృతం, వాళ్ళ దగ్గర ముందు ఉంది, ఇప్పుడు ఉంది, వాళ్ళు మాత్రమే పారలల్ ఎకానమీ రన్ చేయగలుగుతారు. 1969లో నేషనలైజ్ చేసినప్పుడు ప్రజల దగ్గర ఉండేటటువంటి డబ్బుని సేవింగ్స్ చేసి వాళ్ళ కొంత ఇంట్రెస్ట్ ముట్టజెప్పి దాన్ని అవసరమైన వ్యక్తులకి దాన్ని మళ్లించి రుణాల రూపంలో ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అది సింపుల్గా బ్యాంకింగ్ అనేటటువంటి లెండింగ్ యాక్టివిటీ. అయితే దానికి 1969లో జాతీయకరణ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. దాని ప్రకారం 18% ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిందే. అంటే ఒక రూపాయి డిపాజిట్ కనుక మీరు మొబిలైజ్ చేస్తే దానిలో 18 పైసలు మీరు ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిందే, 40 పైసలు ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాల్సిందే. ప్రయారిటీ సెక్టార్ ఏమిటి? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్, స్మాల్ బిజినెస్ హోల్డర్స్, వీళ్ళందరికీ ఇవ్వాలి. అంటే వీళ్ళ ద్వారా మాత్రమే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క జీవన విధానం పెరిగినా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి.
నాన్ ప్రయారిటీ సెక్టార్కి లెండింగ్ చాలా తక్కువ మాత్రమే అనేటటువంటి దాంతో మొదలుపెట్టారు. కానీ తర్వాత తర్వాత అనేక ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి. 1990 తర్వాత, అంటే అప్పుడు ఇందిరాగాంధీ డిక్లేర్ చేసింది, సర్వీస్ ఈజ్ అవర్ మోటో, ప్రాఫిట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ మోటో, లాభార్జనం ఆ ధ్యేయం కానే కాదు, ప్రజలకి సామాన్య వ్యక్తులకు సేవ మాత్రమే. కానీ 1991 వచ్చేటప్పటికి లాభార్జన మాత్రమే మా మోటో అని ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కార్పొరేట్ రంగానికి లెండింగ్ ఎక్కువైంది. సో ఎప్పుడైతే కార్పొరేట్ రంగానికి లెండింగ్ ఎక్కువైందో, మీరు సంపాదించినటువంటి, మీరు మొబిలైజ్ చేసిన ఒక రూపాయి డిపాజిట్లో అధిక భాగం వారికి పోయింది. అక్కడి నుంచి సమస్యలు మొదలైనవి. కార్పొరేట్ రంగం దగ్గర తీసుకున్నటువంటి సెక్యూరిటీలు తక్కువ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రూపంలో రాబడి వచ్చినా అల్టిమేట్గా ఈ రోజున 15 లక్షల కోట్ల రూపాయల రాణి బాకీల్లో కార్పొరేట్ రంగం ఎగ్గొట్టినటువంటి సంఖ్య ఎక్కువ. ఇవాళ ఎన్సీఎల్టీకి 41 కేసెస్ రిఫర్ అయినాయి, దాని వర్త్ వచ్చి 8 లక్షల కోట్ల రూపాయలు. మొన్ననే ఒక కేసు చాలా ఇంపార్టెంట్, ఇది ఇందాక మీరు చెప్పింది బ్యాంకులకు ఏ రకమైనటువంటి లేదనేది చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా బ్యాంకులకు ఏ రకమైనటువంటి ఇది లేదు, కానీ టెక్నికల్గా దానిలో ఒక పద్ధతి. ఇప్పుడు మొన్ననే భూషణ్ స్టీల్స్ కంపెనీ ఒక అకౌంట్ సెటిల్ చేశారు, వారికి 76 వేల కోట్ల రూపాయలు దాదాపు 12 బ్యాంకులు లెండి చేసినాయి. మొన్న ఎన్సీఎల్టీ డిసైడ్ చేసింది కేసు, అది అందులో ఎంత వచ్చింది బ్యాంకులకి 36 వేల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 40 వేల కోట్ల రూపాయలు, 40 వేల కోట్లు సాక్రిఫైస్ చేశారు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. 40 వేల కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ. రేపు ఈ 40 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రజలకు పే చేస్తుంది, అది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయల్లో ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో డిక్లేర్ చేస్తూ బ్యాంక్స్ అన్నీ కూడా హెవీ హెయిర్ కట్కి సిద్ధపడాలి అనేటండి. అంటే దాని ప్రకారం 4-4.5 లక్షల కోట్ల కంటే రాదు వీరికి. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య, ఇప్పుడు 11 లక్షల కోట్ల రూపాయలు రేపు పొద్దున సాక్రిఫైస్ చేస్తే బ్యాంకులు వాళ్ళకి తిరిగి ఎట్లా పే చేస్తాయి అనేటువంటి ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు దీన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇందాక రఘురామ్ గారు ఏమన్నారు, ఎవరిని మేము వదిలిపెట్టమన్నారు. ఇప్పుడు బయటకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ పక్కన పెడదాం, విజయ్ మలియాని పక్కన పెడదాం, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వీడియోకాన్ కంపెనీ చందా కొచ్చర్కి న్యూ రెడ్డి గారు, ముఖ్యంగా చాలా మందికి ఇంకొక ఆలోచన ఏమొస్తుందంటే ఎవరైతే ప్రముఖులుగా ఉంటారో, ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎంపీలుగా ఉంటారో, అంటే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారో, ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారో, వాళ్ళ కంపెనీకి లోన్లు వస్తూ ఉంటాయి. కొంతకాలం తర్వాత వాళ్ళు ప్రకటనిస్తూ ఉంటారు, మేము ఆ కంపెనీ మూసేశాము, ఆ కంపెనీతో మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడో అమ్మేశాము, మీరేంటి మా పేర్లు ప్రకటిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఎవరు డబ్బులు కట్టాలి? మరి ప్రమోటర్స్ను చూసి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు చూసి, వాళ్ళ వ్యక్తిగత హోదాను చూసి, వాళ్ళు పే చేసే కెపాసిటీని బట్టి కదా డబ్బులు ఇచ్చేది. వాళ్ళు కావాలని చెప్పి వేరే వాళ్ళ పేరు మీద అమ్ముకున్న తర్వాత వీళ్ళకి బాధ్యత లేదా? అసలు ఏంటి అసలు అది? అది చాలామందికి అర్థం కాదు. అది సంశీరావు గారు కాంగ్రెస్ అన్నారు కాబట్టి చెప్పాలి. పదే పదే కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ చేయట్లా ఉన్నది చెప్పాము, ఉన్నది కాదు. ఎందుకంటే బ్యాంకులను జాతీయం చేసి బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరిస్తుంది ఎవరికి కనపడదు కాంగ్రెస్. అదేవిధంగా పొదుపు వ్యవస్థను ఎంకరేజ్ చేసి ఈరోజు బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చింది ఎవరికి కనపడదు. 1990 తర్వాత బ్యాంకు రుణాలు కార్పొరేట్స్కి ఇప్పించి ఈరోజు దేశ మన దేశంలో ఇన్ని లక్షల కంపెనీలు వచ్చి ఈరోజు కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తే అది ఎవరికి కనపడదు. అయితే ఈ నేపథ్యంలో 1990 తర్వాత ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో కార్పొరేట్స్కి లోన్స్ ఇవ్వడం జరిగింది. అది తీసుకున్న ఇది తక్కువ కొలాటరల్ సెక్యూరిటీ పెడితే ఎక్కువ లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ నేపథ్యంలో ఏమైందంటే బ్యాంకింగ్ వ్యవస్థ లోన్స్ ఇవ్వటం వల్ల కార్పొరేట్స్ పెరిగిపోయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరిగింది, జీడిపి పెరిగింది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నా, ఈరోజు ఎంత ఎలక్ట్రానిక్ మీడియం అన్నా, ఈరోజు స్మార్ట్ ఫోన్స్ అన్నా, ఈరోజు ఇదన్నది కూడా ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. అయితే అందులో భాగంగా కొంతమంది దొంగలు చొరబడినారు. అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకొక పార్టీ వాడు కావచ్చు, ఇంకో పార్టీ వాడు కావచ్చు, అందులో ఉన్న లూప్‌హోల్స్ పార్టీకి సంబంధం లేని ఆర్థిక నేరగాళ్ళు కావచ్చు, నేరవాళ్ళు ఎవరైనా కావచ్చు. అక్కడ ఏంటంటే కంపెనీస్ ఎంకరేజ్ చేయాలి, ఆర్థిక వ్యవస్థను పెంచాలని చెప్పే ఉద్దేశం లోన్స్ ఇస్తుంటే తర్వాత ఏమైంది, దాంట్లో ఉన్న లూప్‌హోల్స్ని ఉపయోగించుకొని ఏం చేసేవాళ్ళు, తక్కువ కొలాటరల్ సెక్యూరిటీ ఇచ్చి బ్యాంక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మ్యానిపులేట్ చేసి ఎక్కువ టర్నోవర్స్, ఎక్కువ అసెట్స్ చూపించడము, లేదంటే ఉన్న అసెట్స్ని ఎక్కువ వాల్యూ చూపించడం, ఇలా చేయడం జరిగింది. తర్వాత ఏం చేసేవాళ్ళు, లోన్స్ కట్టకుండా రీస్కెడ్యూలింగ్ చేసుకుంటూ డిలే చేస్తూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏమయ్యేదంటే మొత్తము దొంగ లెక్కలు అనుకోండి, సరే మీ భాషలో చెప్పాలని అర్థమైతే రాసేసి ఏదైతే లోన్స్ ద్వారా వచ్చిందో ముందు ఎక్స్పెండిచర్ మొత్తం బుక్ చేసేసి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ డ్రా చేసుకుని పోయేవాళ్ళు. తర్వాత వచ్చేసరికి లాసులు బుక్ చేసేవాళ్ళు, కట్టలేని పరిస్థితి అనేవాళ్ళు. ఇది పరిస్థితి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు కాంగ్రెస్ అనేదానికంటే పనికిమాల మాటలు అంటారు.
ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు మీరు ఇచ్చిన మాయంలో ఎప్పుడు దొంగలు ఉంటారు సార్, మనం వారి సంస్కరణలు చేపట్టినప్పుడు కొన్ని ఉంటాయి, ఒక 5% 10% దొంగలు ఎంటర్ అవుతారు, వాళ్ళని ఎలా పట్టుకోవాలని ఆలోచించాలే కానీ మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు 5% వాళ్ళ వల్లనే కదా ఈ రోజు అంటే. ఎస్, ఎంటర్ అవుతారు. మనం చేయాల్సిన పని ఏంటి, సక్సెసివ్ గవర్నమెంట్స్ వచ్చిన వాళ్ళు ఆ 5% మందిని ఎలా పట్టుకోవాలని ఆలోచించారు కానీ మీరు 5% ఎందుకు ఇచ్చారంటే 90% ఇవ్వకుండా ఎగ్గొట్టాలి మనం. ఇవ్వకుండా పోతే ఈరోజు మీ పరిస్థితికి వచ్చారా? ఈరోజు మీ మోడీ గారు అంటున్న డిజిటల్ ఎకానమీ, మేక్ ఇన్ ఇండియా, ఎక్స్ వై జెడ్ తొక్క తోలు అనేది ఉండేది కాదు. ఆ రోజుకైనా కాంగ్రెస్ డెసిషన్ తీసుకోకపోతే, ఈరోజు మీ మోడీ గారు గవర్నమెంట్కి రావడానికి ఈరోజు వాడుకున్న డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకున్న డెసిషన్సే ఈరోజు ఎదిగి కుప్ప మీద కూర్చొని తినుకుంటూ మా మీద రాళ్ళు వేసుకుంటూ కథలు పడతారు. మీకు దమ్ము ఉంటే ఎవరైతే 5% దొంగలు ఉన్నారో, ఎస్ నేను ఒప్పుకుంటాను, మా టైంలో చేసి ఉంటారు వాళ్ళు, కాంగ్రెస్ హయాంలోనే చేశారు ఒప్పుకుంటాను నేను, దమ్ముంటే పట్టుకోండి, మేము అడ్డుపడుతున్నామా? దమ్ముంటే పట్టుకోండి, పట్టుకోండి పట్టుకోండి. ఈరోజు చిదంబరం గారి మీద చూస్తున్నారు, చిదంబరం గారి మీద కేసు ఏంటండి, వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎఫ్డీఐకి రిలేటెడ్ సంబంధించిన ఒక ఇష్యూను పట్టుకుని 10 లక్షల రూపాయలు ఇన్వాయిస్ రైజ్ చేస్తే దాన్ని కిట్ ప్రోకో అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి విదేశాల్లో పారిపోవట్లేదండి, విదేశాల నుంచి ఇండియాకి వస్తుంటే ఎయిర్పోర్ట్లో పట్టుకొని పెద్ద సంఖ్యలు గుద్దుకొని వీళ్ళు మేము పట్టుకున్నామంటున్నారు. ఇదే నీరవ్ మోడీ గారు విదేశాల్లోకి వెళ్ళిపోతుంటే వదిలేశారు, చిదంబరం గారి కొడుకు మాత్రం విదేశాల నుంచి వస్తుంటే పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో. ఇది వీళ్ళ చేతకంతరం. ఇంకోటి వాళ్ళు రఘురామ్ గారు లెక్కలు చెప్తారు, పనికి మాన లెక్కలంట సాంబశివర్ గారు, విత్ డ్యూ అపాలజీ యూజింగ్ దట్ వర్డ్. మనం అడిగింది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి, ఏంటి బీహార్కి 2 లక్షల కోట్లు ఇచ్చాము, తమిళనాడుకి 2 లక్షల కోట్లు ఇచ్చాము అన్నట్టుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనకు కావాల్సిన లెక్కలు, డిమానిటేషన్ తర్వాత ఎస్ పెరిగినాయి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, దేనికి పెరిగినాయి, వాళ్ళు వేసుకున్న 1 లక్ష 2 లక్షలు వైట్ చేసుకోవడం కోసం రిటర్న్స్ ఫైల్ చేశారు కానీ ట్యాక్స్లు కట్టడం కోసం ఫైల్ చేయలేదు, బికాజ్ నాకు తెలుసు నేను ఫైల్ చేశాను కాబట్టి రిటర్న్స్. అదేవిధంగా ఈ రోజు వీళ్ళు రద్దు చేశామని రిటర్న్స్ కంపెనీ షేర్ను చూసావా, డొల్ల కంపెనీలు కాదు వాళ్ళు రద్దు చేసిన సంశయ గారు, ఏదో మీలాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఆవేశంలో కంపెనీ పెడదామనుకుని తర్వాత కుదరక అది పక్కన పడేసి ఉంటాం, అలాంటి ఎతికి పట్టుకొని వీళ్ళు రద్దు చేశామంటారు, ప్రతి అంశాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఈరోజు చర్యలు చేపట్టి ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టకుండా పనికి మాన లెక్కలు చెప్పుకుంటూ ఆధార్ లింకు చేశాము, మరుగుదొడ్లు కట్టించాము, దొల్ల కంపెనీలు లేపేశాము, 20% రిటర్న్స్ పెరిగినాయి, ఇవ్వండి కావాల్సింది. మరి ఏం కావాలి మీకు? ఎస్, ఈరోజు బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారండి? ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అరియర్స్ సోమశివరావు గారు 9 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయండి, 9 లక్షల కోట్ల రూపాయలు. వీళ్ళు పెట్రోల్ డీజిల్ మీద 20 రూపాయలు ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నారు కదా, దాని ద్వారా సంవత్సరానికి వచ్చేది 2 లక్షల కోట్ల రూపాయలు. ఇదే 9 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఐఎమ్ సేయింగ్. అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్లు ఉంది, ఎక్సైజ్లు ఉంది, కస్టమ్స్లు ఉంది, ఈ వన్ వసూలు చేయమని 15 లక్షల కోట్ల రూపాయలు. అంటే నెక్స్ట్ 7 సంవత్సరాల పాటు లీటర్ పెట్రోల్ డీజిల్ని 40-50 రూపాయలకి ఇవ్వచ్చు జిఎస్టీలో తీసుకురాకుండా. అది సమర్థత అంటే ఈజీ మనీ, పెట్రోల్ లీటర్ మీద డీజిల్ మీద 20 రూపాయలు ట్యాక్స్ వేసి కలెక్ట్ చేయడం అనేది ఈజీ మనీ. ఎందుకంటే అలా ఒక జీవో ఇస్తారు, ఇలా వచ్చి పడతా ఉంటాయి. అదే 9 లక్షలు 10 లక్షలు కలెక్ట్ చేయాలంటే సీటుని సీటు కేసు కూర్చోవాలి, ఆఫీసర్స్ని పిలిపించాలి, మెకానిజం పెంచాలి, ఆఫీసర్స్ని పెంచాలి, వాళ్ళ ఎవరెవరు అరియర్స్ ఉన్న ఐడెంటిఫై చేయాలి, కలెక్ట్ చేయాలి. నీకు కలెక్ట్ చేయాలంటే భయము, నీకు మెకానిజం చేత కాదు, నీకు రివ్యూలు చేయాలంటే నీకు టైం ఉండదు, ఎందుకంటే ఉంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఉంటారు లేకపోతే చేసేయాలంటారు. ఎప్పుడన్నా క్యాబినెట్ రివ్యూ జరిగిందండి మహాయంలో మంత్రులతోటి? జరిగితే ఇవన్నీ బయటకు వస్తాయి. నేను చెప్పినట్టు 10 లక్షల కోట్లు రాకపోతున్నా సంవత్సరం గారు, అట్లీస్ట్ 25% వచ్చినా కూడా ఈరోజు మనం 50 రూపాయలకు లీటర్కి ఇవ్వచ్చు పెట్రోల్ చేయకుండా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ముఖ్యంగా ఎన్పిఎల్ గురించి, అలాగే ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు ఆర్థిక నేరగాళ్ళు డబ్బులు బ్యాంకులకు ఎగ్గొట్టారో, ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోవాలి? ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదల వైపు, అసంఘటిత వర్గాల వైపు నిలబడాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళ వైపు, శక్తుల వైపు, కార్పొరేట్ సంస్థల వైపు నిలబడకూడదు. అదే ప్రజాస్వామ్యం అంటే. ఆర్థిక రంగంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎవరైనా సరే బ్యాంకులో డబ్బులు పెట్టడానికి ముందుకు రావాలి, బ్యాంకులో సురక్షితంగా ఉందనే ఫీలింగ్ రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు రావచ్చు వెళ్ళవచ్చు, కానీ పాలసీస్ మాత్రం పర్మనెంట్గా ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా బ్యాంకులకు అఫీషియల్గా అంటే డైరెక్ట్గా ఫంక్షనల్లో చొరబడకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మాట్లాడదాం వచ్చిన రఘురామ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిందా, భారతీయ జనతా పార్టీ చేసిందా కాదు, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎవరైనా సరే కస్టమర్ తన డిపాజిట్ డబ్బులకి గ్యారంటీ ఉండాలి. ఈరోజు చూసినట్టయితే ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ బ్యాంకుల్లో డబ్బులు పెట్టడానికి అంతగా ఇష్టపడటం లేదు, ఉన్న డబ్బులు తీసుకెళ్లాలని కోరుకుంటారు.
ఏటీఎంలు ఖాళీ అయ్యాయి కాబట్టి. అంతేకాకుండా వీరయ్య గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ లేవనెత్తారు, డబ్బులు వేస్తే ట్యాక్స్ పడుతుంది, డబ్బు తీస్తే ట్యాక్స్ పడుతుంది, డిజిటల్ ఎకానమీ అంటే ఎన్నో రకాల మోసాలు వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్స్లో నాకు తెలిసి లక్షల మాట్లాడుతున్నాం, మీ అకౌంటు మీ నెంబరు ఐ డు నాట్ నో దట్ సీక్రెట్ నెంబర్స్ అంటుంటారు సార్, అవన్నీ చెప్తే వేలకు వేలు తీసుకునే దొంగల్ని తయారు చేసిన ఒక వ్యవస్థ కూడా మన దేశంలోనే ఉంది సార్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎన్పిఏ అంటే డబ్బు లేకొట్టిన వాళ్ళు ఎవరైనా సరే సార్, ఎవరైనా సరే, ఈవెన్ ఎన్డీటీవీ వాళ్ళు కూడా అటువంటి పనిచేశారని చెప్తున్నారు, కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది పత్రికల వాళ్ళు ఉండాలని చెప్తున్నారు, కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సార్, ఒక పెద్దవాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, వాళ్ళందరూ నేరం రుజువైతే జైలు శిక్ష అయ్యండి, వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ డబ్బులన్నీ కక్కించండి, ఆ వాళ్ళ ఆస్తులన్నీ కూడా మీరు స్వాధీనపరచుకోండి. కానీ బ్యాంకులకు ఎగ్గొడుతుంటారు, పెద్ద పెద్ద బిల్డింగులు మాత్రం కడుతుంటారు, బ్యాంకులకు ఎగ్గొడుతుంటారు, ఎన్నో వేల ఎకరాలు కొంటుంటారు, వాళ్ళ జీవన శైలిలో మార్పు రాదు, వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు రాదు, ఖర్చు పెట్టేది కూడా కోట్లలో లక్షల్లో ఉంటుంది సార్, కానీ బ్యాంకులకు మాత్రం ఎగ్గొడతారు. డిజిటలైజేషన్ కన్వీనర్ పోస్ట్ ఖాళీగా ఉన్నది, ఎప్పుడు ఫిల్అప్ చేస్తారు? తర్వాత డిజిటల్ ఏం సార్ మీరు అడగండి, డిజిటలైజేషన్ కు కమిటీ పెట్టారు కదా, ఆ కన్వీనర్ పోస్ట్ ఖాళీ ఉందంట సార్, అది కూడా రఘురామ్ గారు సార్. సార్ ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తూ చాలా విషయం కక్కారు. పాపం ఆయన ఏం చేస్తారులేండి, పాపం ఒక కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఏం అనలం ఆయన్ని. అయితే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రశ్న లేదనుకోండి, 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి మరుగుదొడ్లో దోచుకున్నారు, ఇళ్ల నిర్మాణంలో దోచుకున్నారు, పెన్షన్లో దోచుకున్నారు, రోడ్ల నిర్మాణంలో దోచుకున్నారు, ప్రాజెక్టులు కడతానని దోచుకున్నారు, ఎలా ప్రజల సొమ్ముని పంచదారలాగా తినేశారు 55 ఏళ్ళు పరిపాలించి. అంటే మనకు దారి చూపించారా? అదే, అది బాగులేదు, ఇది బాగులేదు, అది సరిగ్గా చేయలేదు, ఇది సరిగ్గా చేయలేదు. అరే సార్, అన్నింటినీ సరి చేయడం కోసమే నరేంద్ర మోడీకి ప్రజలంతా వెనుక్కున్నారు, ఓటేశారు. ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం కాపలాదారుడు లాగా ఇవాళ దేశం కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ. ప్రజలు చెప్తున్న బ్యాంకింగ్ సంస్కరణలు సార్, బ్యాంకింగ్ సంస్కరణల విషయంలో తీసుకొస్తే మన అక్కడ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ సార్ పేరు ఉన్న ఆయన ఉన్నారు, ఆయనకి తెలుసు విషయాలు అడగని చెప్తారు. కావస్తే బ్యాంకింగ్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారండి. ఉదాహరణకి 2-3 చెప్తాను మీకు, అన్ని చెప్పలేని టైం లేదు కాబట్టి. ఏ 2-3 సంస్కరణలు, ఒకటి గతంలో పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ అంటే చైర్మన్లు, సీఎండీలు, ఎండీలు జరిగేవి, ఇవాళ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా కేవలము ఎవరైతే మెరిట్ ప్రాతిపదికన, టెక్నికల్ ప్రాతిపదికన వాళ్ళు ఎన్నుకుని వాళ్ళ బ్యాంక్ చైర్మన్ కింద, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కింద, డైరెక్టర్ల కింద పెడుతున్నారు. ఇవాళ పొలిటికల్ అపాయింట్మెంట్లు ఉండేవంటే డైరెక్టర్లంతా 4 ఏళ్ళు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పొలిటికల్ గా ఒక్కడిని కూడా డైరెక్టర్ గా పెట్టలేదండి. ఇవాళ చూపించమని చెప్పండి, ఎవడన్నా ఏ బ్యాంక్ అన్నా పొలిటీషియన్ డైరెక్టర్ గా ఉన్నాడు ఇవాళ, మొత్తం రద్దు చేసి పెట్టాలి, రూపాయి కాపాడు. అదే చెప్పేది పెట్టలేదంటున్నానండి. ఇక్కడ ఇక్కడ కథల్లో పెట్టారు, కాంగ్రెస్ పార్టీ అలా చేసింది. పొలిటికల్ అపాయింట్మెంట్ లేవు, పొలిటికల్ అపాయింట్మెంట్ లేవు. నెంబర్ 2, బ్యాంకింగ్ సంస్కరణ తీసుకురావడంలో అది ఏవైతే ఎన్పిఏలు ఉన్నాయో, ఎన్పిఏల్ని బ్యాంకులు తగ్గించుకోవడం కోసము వాటికి కొంత ప్యాకేజ్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు దాన్ని. అదేవిధంగా ఆల్రెడీ 80,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వడం జరిగింది, మిగతా త్వరలోనే ఇస్తారు. ఇంకొకటి, బ్యాంకులు ఏవైతే ఐఓబి ఉందండి, ఫర్ సపోజ్ దేశంలో 58 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి, అలాంటిది ఇవాళ 10 రీజనల్ ఆఫీసులు తీసుకొచ్చారు. అది విదేశాల్లో ఐఓబీగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి 24 దేశాల్లో 115 శాఖలు ఉంటే వాటిని తగ్గించి పాడేశారు. ఎవరైతే ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడే పెట్టారు. అదేవిధంగా మన ఎస్బీఐకి 36 దేశాల్లో శాఖలు ఉన్నాయండి, 36 దేశాల్లో 200 పైగా శాఖలు ఉంటే వాటిని కూడా తగ్గించి పాడేశారు. ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ దేశంలో కల్పించడము, రెండోది ప్రజల సొమ్ముని కాపాడము, విదేశాల్లో ఉన్నటువంటి ఏదైతే దుబరా ఖర్చు ఏదైతే జరుగుతుందో వాటిని తగ్గించడము, ప్రజల యొక్క ఇవాళ ప్రతి రూపాయికి ఖర్చు ఏదైతే ప్రజల యొక్క దాచుకున్న ప్రతి రూపాయిని కాపాడడం కోసమే ఇవాళ 9 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే విధంగా వివిధ కార్పొరేట్ బ్యాంక్ ఇన్సాల్వెన్సీ, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీని తీసుకొచ్చిందండి వాళ్ళు. ఎవరైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ గతంలో ఈ కంపెనీని మూసిపాడేసి ఆ కంపెనీ వేరే కంపెనీ వీళ్ళ చేతే వేరే డైరెక్టర్లుగా అయిపోయి ఆ కొనిపించి ఈ సొమ్ముని
వలగా దాచుకునేవారు. అంటే పేర్లు మళ్ళీ అదే కంపెనీలో ఉండేవారు వీళ్ళందరూ డైరెక్టర్లుగా. ఇవాళ ఒక కంపెనీ ఇన్సాల్వెన్సీ అయిన తర్వాత ఆ కంపెనీ డైరెక్టర్లు ఎవరు కూడా ఇంకో కంపెనీ పెట్టుకుని వ్యాపారం చేయడానికి పనిచేయదండి అడగని చెప్తారు బ్యాంకు సర్వీస్. ఈవెన్ రేరా చట్టంలో కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ చట్టంలో కూడా మార్పు తీసుకొచ్చారు ఇవాళ. దాంట్లో ఏం జరిగింది, ఎవరైతే సకం బిల్డింగ్ కట్టి పారిపోయో లేకపోతే కనుక లాస్ వచ్చిందని చూపించి ప్రజల రియల్ ఎస్టేట్లకు డబ్బులు దొబ్బారో వాళ్ళకి అలా చేయడానికి అవకాశం లేదు. బ్యాంకుతో పాటుగా ఎవరైతే లబ్ధిదారు పాపం అతను కస్టమర్ ఉన్నాడు, ఎవరైతే ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాడు అతనికి ఖచ్చితంగా అతను డబ్బు కట్టి తీరాల్సిందే. సో ఇలాంటి అనేక సంస్కరణలు చేస్తోందండి ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేస్తోంది. 1400 సంస్కరణలు ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చేశారంటే ప్రజల కోసం చేశారు, మా కోసం కాదు, నరేంద్ర మోడీ కోసం కాదు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ప్రజల సొమ్మును దోచుకునేలా చేసి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ ఏ ఒక్కదానికి సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి సహకారం లేకుండా, ఒక చట్టానికి సహకారం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. దీనంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు, వేరే వేరే బిల్లులు పట్టుకొచ్చారు, కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు దోచుకుపోతుంది, మీ డబ్బు దాచుకున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టుకుపోతుంది అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఎఫ్ఆర్డీఏ అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇవాళ సంతకం పెడితేనే, అకౌంట్ హోల్డర్ సంతకం పెడితేనే, అతను ఒప్పుకుంటేనే అతని డబ్బు బ్యాంకు ఉపయోగిస్తుంది. కానీ సంతకం పెట్టకుండా అతనికి అనుమతి లేకుండా ఏ బ్యాంకు కూడా ఎవరి డిపాజిట్ తీసుకోవాలి. రఘురామ్ గారు, ఎఫ్ఆర్డీఐ బిల్లు తమకు తెలబందేం కాదు, కేంద్ర ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ఎంత సపోర్ట్ చేస్తూ మాట్లాడినా ఎఫ్ఆర్డీఐ బిల్లులో మనకు సంబంధం లేకుండానే, మనకు తెలవకుండానే మన డిపాజిట్లన్నీ కూడా తీసుకోవచ్చు, డిపాజిట్లు కరిగిపోయాయని చెప్పొచ్చు. ఆల్రెడీ ఎన్పిఐ లాంటి ఉన్నట్టయితే ఆ బ్యాంకు మునిగిపోయింది కాబట్టి, అంటే మన ఇన్వెస్టర్గా చూసుకుంటారు, వా డబ్బులు ఎగ్గొట్టాడు కాబట్టి మన డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదన్నది నాకు తెలిసింది సార్. ఒక సబ్జెక్టు కరెక్షన్ రాంబాబు, ఇప్పుడు బ్యాంక్స్ అన్ని కూడా ప్రభుత్వాలు పబ్లిక్ రంగ బ్యాంకులకు యజమానైనా ఇక్కడ రెగ్యులేటర్ అథారిటీ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ త్రూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే జరగాలి. ఇవాళ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఎందుకని, డిమానిటైజేషన్ టైంలో రద్దయినటువంటి నోట్లు ఎన్ని వచ్చినాయి లోపల, కానీ అనేక మంది ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగితే ఇది కంట్రీ సేఫ్టీ సావర్నిటీకి ఇబ్బంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అది ట్రాన్స్పరెన్సీ ఎందుకు అవుతుంది? ఇవాళ పార్లమెంటరీ కమిటీ కూడా ఎంత డబ్బు వచ్చిందో రేపు సాయంత్రం లోపల చెప్పమని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశారు. అంటే ఇవన్నీ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరైనటువంటి డైరెక్షన్లో బ్యాంకుల్ని తీసుకువెళ్ళటం లేదు. ఇవాళ బ్యాంకులకు ఉండే ప్రధానమైన సమస్య ఎన్పిఏలు మాత్రమే, మిగతావేమీ సమస్యలు కాదు. సరే, డిమానిటైజేషన్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎఫ్ఆర్డీఏ బిల్ అది బిల్లు రూపంలో చట్ట రూపంలో వచ్చే అవకాశం అది మాట్లాడదాం. ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య ప్రజలు ఏదైతే డిపాజిట్లు దాచుకున్నారో 1,22,00,00,00 దాచుకున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ రంగానికి సంబంధించినవి కానీ ప్రభుత్వాలకు కానీ పొలిటికల్ పార్టీలు కానీ వాళ్ళవి కాదు డబ్బులు. ఇవి సామాన్యమైనటువంటి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు దాచుకున్న డబ్బు ఇది 1,22,00,00,00. దాని 82,00,00,00,000 రుణాలుగా మళ్లించారు. బ్యాంకింగ్ అంటేనే లెండింగ్ యాక్టివిటీ, రుణాల రూపంలో మళ్లించకుండా కుదరదు అది. ఈ 82,00,00,000 అనఫీషియల్గా అఫీషియల్గా 11,00,00,000, అనఫీషియల్గా 15,00,00,000 రాని బాకీ లేనాయి. ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, నేను దాచుకున్నటువంటి డబ్బు ఎవరికి మళ్లించారు, ఎక్కడికి వెళ్ళింది, అది రాని బాకీలు అయితే తిరిగి ఏ రకంగా రికవరీ చేస్తారు. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆర్బీఐని అడిగింది 500,00,00,000 దాటి ఎగగొట్టినటువంటి వాళ్ళ పేర్లు ఇమ్మనమని. ఇదే ప్రభుత్వం, ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము ఇవ్వమని చెప్పింది. వారు సీరియస్గా మాట్లాడిన తర్వాత క్లోజర్ కవర్లో ఇచ్చి సుప్రీంకోర్టుకి ఇచ్చారు తప్పిస్తే ఇవాళ డిపాజిట్ దాచుకున్న ప్రజలెవరికి కూడా ఎవరి ఈ రుణాలు ఎగవేత వేసినటువంటి వాళ్ళు అనే దానికి సమాధానం లేదు. ఇవాళ కావాల్సింది కూడా మీరు 10,11,00,00,000 కనుక సాక్రిఫైస్ చేస్తే తిరిగి నా డబ్బు ఎట్లా వస్తుందనేది ఇవాళ ప్రధానమైన ప్రశ్న. దానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. లెండింగ్ అనేటటువంటి యాక్టివిటీ 1969 నుంచి అంతకుముందు కూడా బ్యాంక్స్ లెండింగ్ చేస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉంటాయి, ఫ్యూచర్లో కూడా చేస్తూనే ఉంటాయి. ఇంత పెద్ద మొత్తంలో మన కళ్ళ ఎదురుగుండానే తిరుగుతున్నారు. నీరవ్ మోడీని పక్కన పెడదాం, విజయ్ మల్యాన్ని పక్కన పెడదాం, పారిపోయినారు వాళ్ళు వస్తారా రాదా అది ప్రధానమైన సమస్య కాదు. మన కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి వీడియోకాన్ కంపెనీ కానీ, లగడపాడి రాజగోపాల్కి సంబంధించినటువంటి ల్యాంకో కంపెనీ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో
వీళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతున్నారు. మీకు తెలిసిన పేర్లు చెప్పండి సార్, నో ప్రాబ్లం. అదే దూత్ అనేటటువంటి ఎవరైతే పార్లమెంట్ సభ్యుడిగా వీడియోకాన్ కంపెనీని నడిపించారో అతను కానీ రాయపాటి సాంబశివరావు గానీ ఏది మన పోలవరం కాంట్రాక్ట్ తీసుకునేటువంటి ఆ కంపెనీకి సంబంధించి ట్రాన్స్ఫర్ వీళ్ళందరూ ఎగవేత దారులు వీళ్ళు. సో వీళ్ళందరి దగ్గర నుంచి మన కళ్ళెదురుగుండా తిరుగుతున్నప్పుడు కంపెనీకి ఆస్తులు లేకపోయినా వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ దేశంలో ఇండస్ట్రీస్ సిక్కైనేమో కానీ ఒక్క ఇండస్ట్రీలిస్ట్ కూడా సిక్కాలేదు. చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో తిరుగుతున్నారు. వాళ్ళని ఒక్కడిని లోపల వేయడానికి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ గారు చెప్పారు, ఇద్దరిని లోపల వేయండి, సమస్యకు పరిష్కారం లభిస్తుందని. ఇవాళ మీరు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఎందుకు చేపట్టరు? ఇవాళ సివిల్ నేచర్లో మాత్రమే ఎందుకు తీసుకుంటారు? వారి వ్యక్తిగత ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయరు? గుడ్ బారోవర్కి బ్యాడ్ బారోవర్కి తేడా లేదు ఇక్కడ. సో బ్యాడ్ బారోవర్ కూడా గుడ్ బారోవర్గా చలామణి అవుతున్నాడు. వాళ్ళ పిల్లలకి ఈ వీళ్ళ పిల్లలకి సరైనటువంటి మీరు ట్రీట్మెంట్ లభిస్తుంది. నాకు గ్యాస్ కనెక్షన్ ఉంది, వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉంది, బట్ నేను రెగ్యులర్ పేమెంట్ చేస్తాను, వాళ్ళు పేమెంట్ చేయరు. సో తారతమ్యాలు ఏదైతే ఉన్నాయో, అనేక మంది పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ కూడా పనిచేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాల దగ్గర ఉన్న బాధ్యత ఏమిటంటే మేము ఎవరినో జైల్లో పెట్టామని మీరు వేసి ఉండొచ్చు కూడా, దానిలోకి వివరాల్లోకి వెళ్ళలేదు. మన కళ్ళ ముందు పబ్లిక్ మనీని దోచేసినటువంటి వ్యక్తులు దొంగలు వీళ్ళంతా మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ మీద మీరు క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరు? వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు జప్తు చేసినప్పుడు మాత్రమే రికవర్ అవుతాయి. అదర్వైజ్ బ్యాంకులు సంపాదించిన వాళ్ళకి కొన్ని రైట్స్ కూడా తీసేయాలి సార్. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయండి, వాళ్ళకి తీసేయండి. వాళ్ళకి ఫ్లైట్లలో తిరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఎయిర్లైన్స్ వాళ్ళని కొట్టినప్పుడు వాళ్ళని ఫ్లైట్లో తిరగనివ్వకుండా కొంతకాలం మీరు వాళ్ళని హెరాస్ చేశారు కదా, అదే ఎందుకు చేయరు వీళ్ళని? వీళ్ళు పబ్లిక్ మనీ అంటే దొంగల కంటే ఎక్కువ కదా, కనీసం వాళ్ళ పేర్లు చెప్పరు, వాళ్ళ ఫోటోలు వేయరు, వాళ్ళ వివరాలు చెప్పరు. ఎంతసేపు సంఘాలు మాత్రమే డిక్లేర్ చేయాలి ఫలానా వాళ్ళు మన దొంగలని చెప్పి చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలకు బాధ్యత ఉంది కదా, న్యాయస్థానాలకు బాధ్యత ఉంది కదా, పబ్లిక్ సొమ్ము కదా ఇది. అంచేత ప్రజలు మళ్ళీ కూడా ఈ బ్యాంకుల ద్వారా లబ్ధి పొందాలన్నా, ఈ బ్యాంకులకు సంపాదించినటువంటి లాభంలో వాళ్ళకు కూడా షేర్ కావాలన్నా, ప్రభుత్వాలు ఎన్పిఏకి సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? మరి రాంబాబు గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పెద్దలు కనుక తలుచుకున్నట్టయితే, వ్యవస్థలు తలుచుకున్నట్టయితే, మన కళ్ళ ఎదుట బ్యాంకింగ్ వ్యవస్థను కూలదోయడానికి ప్రయత్నించిన వారు, కూలదోసిన వాళ్ళు, ఆర్థిక నేరస్తులు అందరి పేర్లు తెలిసినప్పటికీ కూడా ఎందుకు చర్య తీసుకోవట్లేదనేది ప్రధానమైన ప్రశ్న. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పలుకుబడి ఉన్నవారైనా, ఎవరైనా సరే చర్యలు ప్రభుత్వం తీసుకున్నప్పుడే ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో నమ్మకం కలుగుతుంది. ఓ చిన్న బ్రేక్ తర్వాత వీరయ్య గారు చెప్పండి. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ ముందు ఉజ్జిత్ పటేల్ గారు కొన్ని నివేదికలు ఇచ్చారు, మరిన్ని నివేదికలు తప్పకుండా సమర్పిస్తామన్నారు. ఇప్పుడున్న పరిష్కారం అంతా కూడా రాంబాబు గారు చెప్పింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎన్పిఏలు. అంటే దాదాపు 1,22,00,000 కోట్ల రూపాయలు డబ్బులుంటే అందులో 8,00,000 కోట్ల రూపాయలు ఎగిరిపోయాయని చెప్తారు. అంటే ఎక్కడో సాట డిపాజిట్ దారుడికి ఇంట్రెస్ట్ తగ్గించి మొత్తం డబ్బులు ఇవ్వాలి, లేదా వాళ్ళు డిపాజిట్ చేసిన డబ్బులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ పారిశ్రామికవేత్తలు, డబ్బు తీసుకున్న ఆర్థిక నేరగాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతున్నా సరే వాళ్ళ పేర్లు ప్రకటించాం, వాళ్ళ ఫోటోలు ప్రకటించాం, వాళ్ళు చేసిన దోపిడిని మాత్రం ప్రకటించాం. అదే చిన్న చిన్న దొంగతనాలు, చిల్లర దొంగతనాలు, జేబు దొంగతనాలు చేసిన వాళ్ళ వాయిత్రం పోలీస్ స్టేషన్లో పెడతాం, రైల్వే స్టేషన్లో పెడతాం, బస్ స్టేషన్లో పెడతాం, అవసరమైతే వాళ్ళని 20 మంది కొలిసి కట్టి చెట్టు గట్టి కూడా చంపేస్తాం సార్. ఇప్పుడు సాధారణ ప్రజలకు బ్యాంకుల మీద కనీస విశ్వాసం కూడా లేకుండా చేసిన పాపం ఇప్పుడు ప్రభుత్వానిది. మొదటి అంశం, ఇప్పుడు ఆ ఎఫ్ఆర్డిఐ చట్టం అయిందా కాలేదా అనే దానికంటే అది రాబోతోంది అనడంతో గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఆ చట్టం అంటూ వస్తే ఇక బ్యాంకుల్లో నేను డబ్బులు దాచుకుంటే బ్యాంకు ఇప్పుడు బ్యాంకు మునిగిపోద్ది అనేటువంటిది ఒక భయం సృష్టించింది ప్రభుత్వమే. ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు మునిగింది లేదు, డిపాజిటర్లను ముంచింది లేదు. అట్లేమన్నా ముంచితే ప్రైవేట్ బ్యాంకులే ముంచినాయి. ఇప్పుడు మునిగిపోతాయని ఒక భయాన్ని సృష్టించి, మునిగిపోతే మీ డబ్బుకు గ్యారంటీ మాది కాదని చెప్పేసి ఓ చట్టం తెస్తున్నాం అన్న తర్వాత ఇంకెక్కడి నుంచి ధైర్యం వస్తుంది? రెండవది, ఇప్పుడు దివాళా పిటిషన్లకు ప్రత్యేకమైన కోడ్ ఏర్పాటు, నెత్తిన గుడ్డేసుకొని మొత్తం ముంచాల్సిందంతా ముంచి కొల్లగొట్టి నేను దివాళా తీసిందని చెప్పేసి నెత్తిన గుడ్డేసుకుంటే 25% పే చేస్తే చాలు, మిగిలినంతా ఏమి చేస్తున్నారు? ఇప్పుడు మనం చూసాం మన భూషణ్ స్టీల్స్కు జరిగింది ఏమిటి,
25% అంటే ఇప్పుడు కొల్లగొట్టినటువంటి మొండిబకాయిలు 11 లక్షల కోట్లలో అసలు ఎంత వస్తాయి? నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కూడా ఇప్పుడు ఇట్లాంటి కోడున్న తర్వాత అనేటువంటిది ఒక సమస్యగా వచ్చింది. మూడో అంశం ఏమిటి, మీరు ఇప్పుడు చెప్పారు 10 రూపాయలు జేబులు కొట్టేటువంటి ఫోటో పోలీస్ స్టేషన్లో పెట్టి వాడి జీవితాంతం నేరగాడిగా తయారు చేస్తున్నారు. మరి ఇట్లా బ్యాంకులను కొల్లగొట్టి జనం కష్టపడి సంపాదించుకున్న 4 రాళ్లు బ్యాంకుల్లో పెట్టుకుంటే ఆ బ్యాంకులను కొల్లగొట్టిన వాళ్ళు ఈ దేశంలో తిరిగిన వాళ్ళని రక్షిస్తుంది ప్రభుత్వం, పారిపోవడానికి ఫ్రీ ప్యాసేజ్ ఇస్తుంది ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టిన వాళ్ళని పారిపోవడానికి. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ చేసిందా బీజేపీ చేసిందా అని అంటే ప్రారంభంలోనే రఘురామ్ గారు ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ నేర్పిందా అని చెప్పేసి. కాంగ్రెస్ దగ్గర నేను నేర్చుకున్నారనేది కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు, అదో సౌకర్యం అని చెప్పేసి అంటున్నారు. నిజమే, నిజంగా ప్రజలకు ఏదన్నా సౌకర్యం ఉంటే నిన్న ఆపినా ఆగరు జనం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, దీనివల్ల ఒక సౌకర్యం ఉందనుకున్న తర్వాత తల్లిదండ్రులు అడ్డం వచ్చినా బంధువులు అడ్డం వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఎవరు కూడా సెల్ ఫోన్ వాడకుండా ఉండట్లేరు. ఇంట్లో మనిషికి ఒక సెల్ ఫోనే కాదు, ఇప్పుడు ప్రతి సెల్ ఫోన్ లో 2 సిమ్లు వచ్చాయి, ఇంకెవరు ఆపలేదు, అదొక సౌకర్యం అయింది. మరి డిజిటల్ ఎకానమీ ఎవరి సౌకర్యం? బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు? ఇప్పుడు విదేశీ సంస్థల కోసం కార్పొరేట్ సంస్థల కోసం డిజిటల్ ఎకానమీని బలవంతంగా రుద్దడం అని అంటే దానికి బలవుతున్నది సాధారణ ప్రజానీకం కదా. అందుకని ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏవి కూడా కార్పొరేట్ సంస్థల్ని కాపాడడానికి సంస్థల్ని కాపాడడానికి సాధారణ ప్రజల జేబులు కొట్టడానికి అనేటువంటి స్పష్టం. సార్ ఇదో వేరయ్య గారు లేనిపోయిన ఆరోపణలు ప్రజలకు భయాందోళన గురించి ఇంకా చేద్దాం చేయట్లేదు. ఓకే అది చెప్తా, అంటే ప్రభుత్వము ఏం చేయట్లేదు, నరేంద్ర మోడీ డిజిటల్ ఎకానమీ ఎందుకు అనేటువంటి వాతావరణం మాట్లాడతారు. ఇంకా 132 ఉందామంటున్నారు ఆయన, అది కుదరదండి. ప్రపంచం మారుతోంది, ప్రజలు అందరూ మనం కూడా ఫెసిలిటీస్ ఉపయోగించాల్సింది. ఇంకొకటి ఇక్కడ ఇవాళ ప్రభుత్వము ఇవాళ ఆర్థిక సంస్కరణలో భాగంగానే ఇన్సాల్వెన్సీ ఏదైతే తీసుకొచ్చిందో, బ్యాంక్రప్సీ కోడ్ కానీ ఇన్సాల్వెన్సీ దాన్ని కానీ తీసుకొచ్చిందో, చట్టాన్ని తీసుకొచ్చిందో, ఇవాళ 12 పెద్ద కంపెనీలు 175,000 కోట్ల రూపాయలు ఎగవేస్తే 12 కంపెనీలని పట్టుకుంది ఇవాళ ప్రభుత్వం పట్టుకుని. ఆల్రెడీ భూషణ్ స్టీల్ ఏంటండి 56,000 కోట్ల రూపాయలు, దాంట్లో వేల వేస్తే 36,000 కోట్ల రూపాయలు వచ్చింది ప్రభుత్వానికి. ఇది టాటా కొనిపించింది, అంటే బ్యాంక్ కట్టించారు. ఇక మిగతా 12% ఏదైతే ఉందో 12% బ్యాంకులు వాటాగా పెట్టుకున్నారు దాంట్లో. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ కంపెనీది ఒకటి, ఎలక్ట్రిక్ స్టీల్ కంపెనీది వేల వేస్తే దానికి కూడా 11,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ, బ్యాంకులు కట్టించేది ఇవాళ. సో అనేది నీరవ్ మోడీది కూడా 9,000 కోట్ల రూపాయలు జప్తు చేసిందండి. ఎవరిని వదలలే ప్రశ్న లేదు, ఎవరిని ఈ ప్రభుత్వం చేస్తోంది ఇవాళ. అదేవిధంగా 2,100 అంటే 2,100 కంపెనీలని ఇవాళ జప్తు చేస్తే వాళ్ళ యొక్క 83,000 కోట్ల రూపాయలు కట్టించింది ప్రభుత్వం ఇవాళ, వాళ్ళు 2,000 కంపెనీల నుంచి, చిన్న చిన్న కంపెనీల నుంచి. సో అంటే ప్రభుత్వము తన శక్తివంచన లేకుండా చట్టాలను ఉపయోగించి ప్రజల డబ్బుని కాపాడుతోంది, ప్రజల డబ్బును మళ్ళీ తిరిగి బ్యాంకులకు చేరుస్తోంది. ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఉంది. గ్రహించకుండా ఏదో మాయ చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. అంతేగాని ప్రభుత్వం చేసే పనిని నీరవ్ మోడీ గారి విషయంలో పదే పదే వీళ్ళు అబద్ధం చెప్పేది అంటే 9,000 కోట్ల రూపాయలు జప్తు చేసేవాడు. ఎస్ చేశారు, ఎలా తెలుసిన వాళ్ళ దగ్గర ఉన్న డైమండ్స్, ఎస్ చెప్తున్నాను, వాళ్ళ దగ్గర ఉన్న డైమండ్స్ గోల్డ్స్ 100,000 రూపాయలు ఉన్న డైమండ్ని వీళ్ళు 100 కోట్లు ఎస్టిమేషన్ వేస్తే 9,000 కోట్లు వచ్చేస్తుంది. అలా చేసి ఇప్పటికి మోసపడుతున్నారు. 100 కోట్లు ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు సార్. ఈ రోజు మోడీ గారికి అప్రతిష్ట వస్తుందని చెప్పేసి నీరవ్ మోడీ విషయంలో 100,000 రూపాయల డైమండ్ని 100 కోట్లు వాల్యుయేషన్ ఇచ్చి ఆ విధంగా 9,000 కోట్లు. మనం పార్టీల మధ్య మాట్లాడుకుందామా? నేను వస్తున్నాను సంవత్సరం. ఆ విధంగా లెక్కలేసి వాళ్ళు ఈ రోజు దాన్ని ఎస్టిమేట్ చేసి 9,000 కోట్లు అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఎఫ్ఆర్డిఐ చట్టం ఉంటుంది, ఎఫ్ఆర్డిఐ చట్టం మాట్లాడుతున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాకా వచ్చి ఆగిపోయింది. వీళ్ళకి నిజమైన చట్టము, మంచి చట్టం అనుకుంటే, ప్రజల భయాందోళనలు ఉంటే అవగాహన కల్పించి వర్క్షాప్స్ పెట్టి తీసుకురావాల్సిన చట్టాన్ని ఎందుకు ఆపేశారు? ఇంకోటి ఒక పాయింట్, వీరయ్య గారితో నేను 100% అంగీకరిస్తున్నా, ఒక పాయింట్ చెప్పారు, ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని ఒక చట్టం తీసుకొస్తే దాని ద్వారా ఈ రోజు రికవర్ అవుతుంది 20 నుంచి 25%, 100% ఫ్యాక్ట్ అది.
వీళ్ళేమో మేము 80% 90% తెచ్చామంటారు, అబద్ధాలు చెప్తారు. సార్ ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఆపరేటింగ్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే 17-18 సంవత్సరానికి 160,000 కోట్ల రూపాయలు ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదించింది బ్యాంకింగ్ ఇండస్ట్రీ. 160,000 కోట్ల రూపాయలు. చివరికి 82,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ 160,000 రూపాయలు ఎక్కడ పోయింది? కోట్ల రూపాయలు 65 మంది వ్యక్తుల జేబుల్లోకి పోయింది. ఈ 65 మంది మోసం చేస్తున్నారు బ్యాంకులు. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఈ 65 మంది దగ్గర రికవర్ చేయాలి, సాక్రిఫైస్ చేయడం కాదు, అంటే రికవర్ చేయాలి. అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ లాభాల్లో ఉన్నా కూడా ఆ లాభాలన్నీ కూడా కొంతమంది వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితిని అరికట్టాలి. అదే రకంగా ఎఫ్ఆర్డీఏ బిల్ ఇప్పుడు రాదు ఇది, బట్ ఎఫ్ఆర్డీఏ బిల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే ఇదే ప్రభుత్వం, ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు వర్తించదు, డిపాజిటర్ అనుమతి లేకుండా మేము ముట్టుకో అవి చెప్పారు కదా. ఎందుకని ఎఫ్ఆర్డీఏ బిల్ కేబినెట్ అప్రూవ్ చేసినటువంటిది. అంటే ఇమీడియట్గా గవర్నమెంట్ చేయాల్సింది ఎన్పిఎల్ అనేటటువంటి ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసేదాన్ని అరికట్టాలంటే వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 160,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెందేటట్టుగా ఆ రకమైన కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా సార్, ఇది వాటి టాప్ స్టోరీ. ఇప్పటికైనా సరే మనతో మాట్లాడిన ప్రధాన వక్తలందరూ కూడా మాట్లాడేది, ఎవరైతే డబ్బు తీసుకొని బ్యాంకులకు ఎగ్గొట్టారో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వారి సొంత ఖర్చుల కింద వాడుకుంటున్నారో, సొంత ఆస్తుల కింద తీర్చిదిద్దుకుంటున్నారో, వారిపై కఠిన చర్యలు తీసుకోండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. వారి ఆస్తులు జప్తు చేయటమే కాకుండా వారు మిగతా ప్రజల్లాగా ఎటువంటి హక్కులు లేకుండా చేయండి. వాళ్ళ ఫోటోలు ప్రచురించండి, వాళ్ళ ఆస్తులు ప్రకటించండి. వారందరూ కూడా ఈక్వల్గా కాదు, మనకి వాళ్ళు దొంగలు, ద్రోహులు, దేశద్రోహులు అని మిగతా ప్రజలు అనుకున్న రోజునే ఇటువంటి పనులు జరగకుండా ఉంటాయి. అంతేగాని ఏ ప్రభుత్వం వచ్చినా కొంతమంది ప్రభుత్వ పెద్దలు వాళ్లకు సహాయం చేస్తున్నట్టుగా నిస్సహాయులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. అవి నిజమని మన ప్రభుత్వాలు చెప్పకూడదు. ఇప్పటికైనా దయచేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టపరచండి, బ్యాంక్ డిపాజిట్దారులను నమ్మకం కలిగించండి, ఏటీఎంలలో పూర్తి స్థాయిలో డబ్బులు పెట్టండి, నమ్మకం కలిగించండి, డిపాజిట్లు విరివిగా వస్తాయి, ప్రైవేట్ బ్యాంకుల వైపు వెళ్లకుండా చూసే బాధ్యత కూడా మందే. అట్లని ఇండస్ట్రీస్ట్లు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని, లోన్లు ఎక్స్టెండ్ చేయొద్దని కాదు మా ఉద్దేశం. దయచేసి మార్టిగేజ్ పెట్టే ఆస్తులన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని తెలుసుకోండి. మీరు కస్టోడియన్ ఆఫ్ ద గార్డియన్ ఆఫ్ ద ప్రజల సొమ్ము అని గ్రహించిన రోజున మీ సొంత డబ్బుకి ఎంత విలువిస్తారో, సొంత సొమ్ముకు ఎంత విలువిస్తారో, సొంత పిల్లలకి ఎంత బాగా చూసుకుంటారో డిపాజిట్దారులు కూడా అటువంటి చర్యలే తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇందులో బ్యాంకింగ్లో పనిచేసిన పెద్ద వ్యక్తుల పాత్ర కూడా ఉందని ఈ మధ్య తెలిసి వస్తుంది. ఎవరైనా సరే చర్యలు తీసుకోండి, కఠిన చర్యలకు ఉపక్రమించండి, ప్రజల్ని కాపాడండి, సామాన్యదారుడు గురించి ఆలోచించమని మనం కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు.